మనందరికీ తెలుసు, ఈ పదం వింటూ ఉంటాం. చాలామంది మన సంస్కృతి గొప్ప సంస్కృతి, మనది హిందూ సంస్కృతి, భారతీయ సంస్కృతి, అది ఇదని సంస్కృతి అనే పదాన్ని ఎక్కువగా వాడుతూ ఉంటుంటారు. దాని అర్థం ఏంటో మనకి పూర్తిగా తెలియకపోయినా కానీ ఒక కాన్సెప్ట్ అనేది మాత్రం దాని మీద ఏర్పడిపోయి ఉంది మనకి. అసలు ఏమిటి సంస్కృతి, అది ఎప్పుడు స్టార్ట్, ఎప్పుడు ఉంటుంది అసలు దేని సంస్కృతి అంటాం అనేటువంటిది చాలా మందికి అవగాహన ఉండదు. సంస్కృతి అంటే ఆ పదం కల్చర్ అనేటువంటి ఇంగ్లీష్ పదానికి తెలుగులో వాడుతున్నటువంటి పదం. ఈ కల్చర్ అనేటువంటిది మనకి అగ్రికల్చర్ నుంచే వచ్చింది. అగ్రికల్చర్ అనేదే అక్కడి నుంచే కల్చర్ అనేది వచ్చిందని అంటారు ఇంగ్లీష్లో. మరి తెలుగులో ఈ మనం వాడే ఈ సంస్కృతి అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సంస్కృతం నుంచి వచ్చింది. సంస్కరింపబడినది సంస్కృతి. సంస్కృతం అనేది కూడా దానికి కూడా అర్థం అదే, అంతకు ముందున్నటువంటి భాషని సంస్కరించితే సంస్కృతం వచ్చింది. ఇది కూడా సంస్కృతి అనేది కూడా సంస్కరించబడింది. అది ఎందుకు అట్లా సంస్కరించబడినది అనే అర్థంలో దాన్ని పెట్టారు అనేది మీకు నేను కొంత చెప్పిన తర్వాత మీకే అర్థమవుతుంది. అయితే ఈ సంస్కృతికి మూలం ఏమిటి అనేది చూసినప్పుడు సంస్కృతికి మూలం సంఘ జీవితం. 10 మంది కలిసి ఒక చోట నివసిస్తూ ఉంటే దాన్ని సంఘం అంటాం. 10 మంది అంటే 10 మంది అని కాదు, ఇద్దరితో మొదలవుతుంది సంఘం. ఎప్పుడైనా సరే కనీసం ఇద్దరు ఉండాలి. ఒక్కళ్ళే ఉంటే సంఘం అంటారు దాన్ని. ఇద్దరు కనీసం ఇద్దరు ఉంటే ఆ ఇద్దరితో స్టార్ట్ అయ్యేటువంటిది సంఘం. ఇంకా తర్వాత ఎంతమంది అయినా ఉండొచ్చు. అది ఇట్లా ఇద్దరితో మొదలైనటువంటి ఆ సంఘం కలిసిమెలిసి జీవించటం కోసం ఏర్పాటవుతున్నదే సంస్కృతి. ఇందులో ఈ సంస్కృతిని నిర్ణయించే అంశాలు ఏమిటంటే తినే ఆహారం దగ్గర నుంచి చేసే పని, వేషధారణ, పండుగలు, ఉత్సవాలు, లేకపోతే ఆచారాలు, జాతరలు, పాడుకునే పాటలు, వాడే భాష, మాట్లాడే భాష, రకరకాల కళలు, ఇవన్నీ కలిపి సంస్కృతి అనే పేరుతో పిలువబడుతుంటాయి. ఇవి ఒక ప్రాంతానికి పరిమితం కావచ్చు, లేదా 2-3 ప్రాంతాలకి పరిమితం కావచ్చు, కానీ సంస్కృతి మాత్రం సంఘ జీవనం ఎక్కడైతే ఉంటుందో అక్కడ అన్ని చోట్ల ఉంటుంది. అది జాతి పరంగా ఉండొచ్చు, మతపరంగా ఉండొచ్చు, లేదా ఒక ప్రాంత పరంగా కూడా ఉండొచ్చు. సంస్కృతి అనేటువంటిది ఈ ఆహారం అంటే ఒక సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి ఆహార అలవాట్లు కలిగి ఉంటారు. వాళ్ళ ఆహార సంపాదన కానీ, ఆహార వినియోగం కానీ, ఆహారంలో వాడే పదార్థాలు కానీ, ఇవన్నీ కూడా సాధారణంగా ఒకే రకంగా ఉంటాయి. 2వది పని, చేసే పనులు కూడా దాదాపుగా ఒకే విధంగా ఉంటాయి. అలాగే వేషధారణ, వాళ్ళు కట్టుకునేటువంటి బట్టలు, వాళ్ళు ధరించేటువంటి ఒంటి మీద ధరించే బట్టల యొక్క తీరు కూడా ఒకే రకంగా దాదాపు ఉంటుంది. అలాగే వాళ్ళందరూ కలిపి పండుగలు చేసుకుంటుంటారు. ఆ పండుగల సందర్భంలో వాళ్ళు ప్రదర్శించేటువంటి కళలు కానీ, వాళ్ళు ప్రదర్శించేటువంటి ఇంకేమైనా సరే వృత్తులు కానీ, ఇట్లాంటివి సాధారణంగా ఉంటాయి. జాతరలు ఉంటాయి. తర్వాత కొన్ని ఆచారాలు పాటిస్తారు, ఒకే రకమైన ఆచారాలు పాటిస్తారు. పుట్టినప్పుడు ఏం చేస్తారు, మరణించినప్పుడు ఏం చేస్తారు, పెళ్ళప్పుడు ఏం చేస్తారు, ఇట్లాంటివి వాళ్ళకి కామన్గా ఉంటాయి. అలాగే సాహిత్యం, వాళ్ళు పాడుకునేటువంటి పాటలు, ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి జీవిత విధానాన్ని తెలియజేస్తుంటాయి. వాళ్ళు మాట్లాడేది ఒకే భాష మాట్లాడుతుంటారు. అలాగే వాళ్ళు చిత్రకళ ప్రదర్శించిన, సంగీతం ప్రదర్శించిన, శిల్పాన్ని ప్రదర్శించిన, వాళ్ళు అందులో ప్రదర్శించే ఫీలింగ్స్, భావాలు ఏవైతే ఉంటాయో అవన్నీ దాదాపు వాళ్ళ కల్చర్ని ప్రతిబింబించేవిగా ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎక్కడైతే ఉంటున్నాయో అదంతా ఆ ప్రాంతం అంతా ఒకే సంస్కృతిలో ఉంది అని మనం అంటుంటాం. అలాగే జాతిని కూడా, జాతి అంటే అర్థం ఏంటంటే జాతము అంటే పుట్టుక అని అర్థం. జాతి అంటే ఒక ప్రాంతంలో పుట్టి పెరుగుతున్నటువంటి జన సమూహం, అది ఒక జాతి.
కనుక అది ఒక జాతిలో ఉండొచ్చు, లేదా ఒకే భాష మాట్లాడేటువంటి జన సమూహంలో కూడా ఉండొచ్చు. కాబట్టి సంస్కృతికి కామన్ నియమాలు అనేవి కొన్ని ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, ఈ సంస్కృతి అనేటువంటిది ప్రాంతాన్ని బట్టి మారుతుంది, లేదా జాతిని బట్టి మారుతుంది, లేదా భాష వేరు వేరు భాషలు మాట్లాడే వాళ్ళని బట్టి మారుతుంది. కాబట్టి ఇది ఫలానా, ఇది అన్ని చోట్ల ఒకే సంస్కృతి ఉంది అని చెప్పటానికి నేను లేదు. ఇంకోటి, ఈ సంస్కృతి కూడా కొన్ని ప్రభావాలతో మార్పులు చెందుతూ ఉంటుంది. ఆధిపత్య శక్తుల ప్రభావం సంస్కృతిని మార్చగలుగుతుంది. ఒక సమాజంలో ఆధిపత్య శక్తులు ఏవైతే ఉన్నాయో, ఆ ఆధిపత్య శక్తుల ప్రభావం వల్ల సంస్కృతి మారుతుంది. ఆధిపత్య శక్తులు అంటే ఏమిటంటాయి అని అన్నప్పుడు, ఒకటి, విదేశీయులు దండయాత్ర చేసి వచ్చి ఒక ప్రాంతాన్ని ఆక్యుపై చేసి వాళ్ళ మీద పెత్తనం చేస్తూ వాళ్ళకు తెలిసిన సంస్కృతిని ఆ జనం మీద రుద్దటం వల్ల అప్పుడున్నటువంటి అంతకుముందున్న జనం యొక్క సంస్కృతిలో మార్పులు వస్తాయి. లేదు, ఒక మతం మరొక జన మతం మీద, మతం ఆచారాలు ఉన్నటువంటి వాళ్ళ మీద డామినేట్ చేయటం వల్ల, వీళ్ళ మత ప్రభావం వాళ్ళ మీద పట్టడం వల్ల కూడా మార్పులు రావచ్చు. అట్లాగే కులాల ప్రభావం కూడా సంస్కృతిలో ఉంటుంది. కాబట్టి సంస్కృతి ఎట్లా మారుతుంది అని అంటే, ఒక ప్రజల యొక్క సంస్కృతి అంతకన్నా గొప్ప ప్రజలు, అంటే ఆధిపత్యం చెలాయించగలిగినటువంటి ప్రజలు వచ్చినప్పుడు, వాళ్ళ మీదకి దాడి చేసి ఆక్రమించినప్పుడు, లేదా ఇతరుల యొక్క మత ప్రభావం, ఇతరుల యొక్క కుల ప్రభావం ఎక్కువైనప్పుడు సంస్కృతి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి, ఇప్పుడు మనకిక్కడ ఒకప్పుడు సంస్కృతి, పేదవాళ్ళ సంస్కృతి వేరుగా ఉండేది, ధనవంతుల సంస్కృతి వేరుగా ఉండేది అని అనుకునేవాళ్ళం. లేదా దళితుల సంస్కృతి వేరు, అగ్రవర్ణాల సంస్కృతి వేరు అని ఇప్పటికీ అంటుంటాం. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే, పేదల్లో కూడా ధనిక వర్గాల సంస్కృతి వచ్చింది. జాగ్రత్తగా గమనిస్తే, అలాగే దళితుల్లో కూడా బ్రాహ్మణీయ సంస్కృతి వచ్చింది. కనుక ఆధిపత్యం ప్రభావం అందరి మీద ఉంటుంది. ఎంతో కొంత దాన్ని ఇమిటేట్ చేయటం, దాన్ని అనుకరించటం, ఎంతవరకు వాళ్ళు ఇతర సంస్కృతుల్ని అనుకరించారో అంత మేరకు వీళ్ళ సంస్కృతి తగ్గిపోతూ ఉంటుంది. కనుక ఇదొక మార్పుకి ఇదొక కారణం అని చెప్పి మనం గుర్తించాలి. ఇంకొక ఉదాహరణ మీకు చెప్తాను. మనకి సింధు నాగరికత గురించి చెప్పుకుంటున్నాం. క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల క్రితం హరప్ప మహోంజదారో ప్రాంతంలో, సింధు నది ఒడ్డున ఉన్నటువంటి ప్రాంతంలో ద్రావిడులు అనేవాళ్ళు ఉండేవాళ్ళని, వాళ్ళ మీదకి ఆర్య జాతులు దాడి చేయటం వల్ల ఆ ద్రావిడులు అక్కడి నుంచి చెదరగొట్టబడి దక్షిణాదికి వచ్చేసారని, కొంతమంది హిమాలయాలకి, కొంతమంది తూర్పు వైపుకి వెళ్ళిపోయారని అట్లా అనుకున్నాం, ఇంతకుముందే చెప్పుకున్నాం. అక్కడ ఏమైందంటే, ఆ వచ్చినటువంటి ఆర్యులు వాళ్ళ సంస్కృతికి, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతికి తేడాలు గమనించారు. ఆటోమేటిక్గా వాళ్ళ సంస్కృతిని వీళ్ళ మీద రుద్దటానికి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే అటు భాషలో కానీ, ఇటు మా ఆచారాల్లో కానీ, వీటన్నిటిలో కూడాను వాళ్ళ ఆచారాలని, వాళ్ళ భాషని, వాళ్ళ పద్ధతుల్ని వీళ్ళ మీదకు రుద్దటం వల్ల ఇక్కడ ఆ ఆర్య సంస్కృతి అనేటువంటిది ఇండియాలోకి వ్యాపించింది. అదిగో అప్పుడే అంతకుముందున్న సంస్కృతిని వీళ్ళు సంస్కరించారు, సంస్కరిస్తున్నామని చెప్పుకున్నారు. అందుకని దానికి సంస్కృతి అని పేరు పెట్టారు. అది అట్లా వచ్చిందనమాట. అలాగే సంస్కృత భాషని కూడా ఆర్యులు ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1200 నుంచి 1500, అంటే ఒక 800 లేదా ఒక 600-700 సంవత్సరాల తర్వాత వాళ్ళు మాట్లాడే భాషని సంస్కరించుకొని సంస్కృతాన్ని తయారు చేసుకున్నారు. కనీసం 400 సంవత్సరాల గ్యాప్ ఉంది వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ భాషను మార్చుకోవటానికి పూర్తిగా. సో అంత తేడా ఉంది. అందువల్ల ఈ సంస్కృతి కూడా, ఒక సంస్కృతిని మార్చాలంటే అది ఒక రోజులోనో 2 రోజుల్లోనో, లేదా ఒక చట్టం తీస్తేనో, ఒక రాజు శాసనం చేస్తేనో మారిపోయేది కాదు. అది నెమ్మదిగా మారుతూ వస్తుంది సంస్కృతి అనేటువంటిది.
ఆ తర్వాత ఆర్యుల దాడి తర్వాత మరి ఆర్య మతం, అలాగే వాళ్ళు ఏర్పాటు చేసిన కుల వ్యవస్థ, అలాగే వాళ్ళు తీసుకొచ్చినటువంటి రాచరిక వ్యవస్థ, భూస్వామ్య విధానం, ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజల సంస్కృతిని మీద ప్రభావం చూపించాయి. అందువల్ల వీటిని నెమ్మదిగా వాళ్ళ వైపు ఇక్కడ ప్రజల్ని వాళ్ళ జీవిత విధానాన్ని మార్చడానికి ట్రై చేశాయి. అది అందువల్ల సంస్కృతిలో మార్పులు అనేవి ఆధిపత్య శక్తుల వల్ల వస్తుంటాయి అనేది మనం గమనించాం. ఇంకొకటి, విదేశీ శక్తులు, మనకి విదేశీయుల దండయాత్రలు కూడా మనకి జరిగాయి. క్రీస్తు పూర్వకాలం నుంచి జరుగుతూనే ఉన్నాయి మనకి విదేశీ దండయాత్రలు. అలెగ్జాండర్ దగ్గర నుంచి అంతకుముందు కొంతమంది విదేశీ దండయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు. అలెగ్జాండర్ మనకి బాగా ఫేమస్. అక్కడి నుంచి చాలామంది విదేశీయులు ఈ దేశానికి వచ్చారు. కుషానులు వచ్చారు, హూణులు వచ్చారు, శకులు వచ్చారు, పహలవులు వచ్చారు, తర్వాత ముస్లింలు వచ్చారు, తర్వాత ఈ క్రిస్టియన్స్ అయిన వీళ్ళు ఈ ఆంగ్లేయులు వచ్చారు. ఇట్లా వీళ్ళందరూ వచ్చినప్పుడల్లా అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి కల్చర్ని ఇక్కడ రుద్దటం, ఈ కల్చర్లో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయటం. ఎందుకు అట్లా చేస్తారు ఎవరైనా సరే అంటే, కల్చర్ని మార్చడం ద్వారానే అవతల అంటే ప్రజల్ని తమ గుప్పెట్లోకి పెట్టుకోవచ్చు ఎవరినైనా ఎప్పుడైనా సరే. కల్చర్ని కల్చర్ కనుక మారకపోతే వాళ్ళు పరాయి వాళ్ళుగానే కనిపిస్తారు. అందువలన ఎవరొచ్చినా, ఆంగ్లేయులు వచ్చినా ముస్లింలు వచ్చినా, వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ ఆచారాలని, వాళ్ళ పద్ధతుల్ని అలవాటు చేశారు ఇక్కడ జనానికి. చేయటం వల్లనే ఆ జనాన్ని వాళ్ళ గుప్పెట్లోకి తీసుకురావచ్చు అనేటువంటిది వాళ్ళు అనుకున్నారు. అది కాబట్టి సంస్కృతిని గనక క్యాప్చర్ చేస్తే జనాన్ని కూడా తేలిగ్గా క్యాప్చర్ చేయవచ్చు అనేటువంటిది మనం గుర్తించాలి. ఇదిగో ఇన్ని విదేశీయ శక్తులు ఎంతమంది రావటం వల్ల ఆర్యుల దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ దురాక్రమణ అనేటువంటిది ఇండియాలోకి ప్రవేశం అనేటువంటిది జరగటం వల్ల ఈ దేశంలో భిన్నత్వం అనేటువంటిది ఏర్పడింది. అందుకని భారతీయ సంస్కృతి భిన్నత్వం కలిగినది, ఏకత్వం కలిగినది కాదు, భిన్నత్వం కలిగినది. ఈ భిన్నత్వాన్ని మొత్తం ఒకటి చేయాలని చూస్తున్నారు ఇప్పుడు కొంతమంది, కానీ అది సాధ్యం కాదు. అలా ఏకం చేయాలని చూస్తే అది బెడిసి కొడత తప్ప సక్సెస్ కాదు. అందువలన ఇక్కడ ఉన్నది భిన్నత్వమే, ఏకత్వం కాదు. అయితే ఈ భిన్న ప్రజలందరూ కూడా, భిన్న సంస్కృతి కలిగినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళందరి మధ్య పరస్పర స్నేహ సామరస్య సహకార భావనలు ఉంచుకోవడం కోసం ఒక ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు. అందరినీ కలిపి ఉంచే ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు. అంతేగాని వాళ్ళ సంస్కృతిని కోల్పోయే విధంగా ఉండే ఆధిపత్యాన్ని అంగీకరిస్తారు. అది ఈ దేశ స్వభావంలో ఉన్నటువంటి ఒక మౌలిక లక్షణం. ఇది మన రాజ్యాంగం కూడా గుర్తించింది ఈ విషయాన్ని. అది ఒక బేస్ అన్నమాట. మన దేశానికి ఒక బేస్ ఏంటంటే భిన్నత్వం. కనుక అది గుర్తుపెట్టుకోవాలి. ఈ భిన్నత్వం అనేది అలా ఏర్పడింది భారతీయ సంస్కృతిలో. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం, ఇవన్నీ ఈ హిందువులు తీసుకొచ్చినటువంటి ఒక నినాదాలు, ప్రచార నినాదాలు తప్ప ఇక్కడ ఉన్నది మౌలికంగా భిన్నత్వమే. ఏకత్వం అనేటువంటిది కలిసి ఉండటం కోసం ఏర్పాటు చేసుకుంటున్నటువంటి ఒక సౌకర్యం అంతే, కానీ మౌలికంగా భిన్నత్వం. అయితే ఈ భిన్నత్వాన్ని క్యాప్చర్ చేసి దీన్ని తమ ఆధిపత్యాన్ని దాని మీద కొనసాగించాలని చెప్పి మనకి ప్రయత్నాలు అనేవి అప్పటి నుంచి జరుగుతున్నాయి. దాన్ని మతాధిపత్య రూపంలో వాళ్ళు కొనసాగిస్తూ వచ్చారు. ఆర్య గణాల వాళ్ళే మతాధిపత్యాన్ని, వాళ్ళ యొక్క ఆచారాలు, సంస్కృతి, అది ఏదైతే ఉందో, వాళ్ళ మత ఆలోచనలు, వీటన్నిటినీ హిందూ అని పేరు పెట్టి అందరి మీద విద్దేసి హిందూ సంస్కృతి మన సంస్కృతి అనే ఒక దాన్ని తీసుకొచ్చారు. మన సంస్కృతి చాలా పురాతనమైనది అంటారు. ఎవరి సంస్కృతి పురాతనమైంది అన్నప్పుడు వాళ్ళది అంటే ఆర్య సంస్కృతిని చెప్తారు. వాళ్ళు ఏ మీకు సంస్కృతి గురించి మాట్లాడేటువంటి ఏ హిందువునైనా సరే మీరు ప్రశ్నించండి, ఏ సంస్కృతి గురించి మీరు చెప్తున్నారు అన్నప్పుడు మన హిందూ సంస్కృతి అంటారు. హిందూ సంస్కృతి అంటే ఏమిటి అన్నప్పుడు
వేదాలు యజ్ఞయాగాలు ఇవే చెప్తారు. మరి కులాలు యంత్రానితనం ఇవన్నీ కూడా హిందూ సంస్కృతేనా అని అడగండి. కాదు కాదంటారు. కానీ అది కూడా వాళ్ళ సంస్కృతే. వాళ్ళు కాదంటారు ఎందుకు? ఈవేళ దాన్ని మనం కాదంటున్నాం కాబట్టి, అది ఉండకూడదు అనుకుంటున్నాం కాబట్టి. మనల్ని వ్యతిరేకించడానికి వాళ్ళు ఒప్పుకోరు, మనల్ని కూడా వాళ్ళు వాళ్ళ వైపు తీసుకోవాలని చూస్తారు. అందుకని అది కుల వ్యవస్థ మాది కాదండి అసలు అంటారు. ఇదిగో ఇట్లాంటివన్నీ కూడా ఆ సంస్కృతి పేరుతో జనాన్ని మొత్తాన్ని కూడా హిందూవైజ్ చేయటానికి వాళ్ళు చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ అనైక్యత ఏదైతే ఉందో, భిన్నత్వం అనేది ఏదైతే ఉందో ఇక్కడ భారతదేశంలో, ఆ భిన్నత్వాన్ని తేలిగ్గా తమ వైపు మరల్చుకోవటానికి స్వార్థపర శక్తులు తమ ఆధిపత్యం కోసం, తమ దోపిడీ కోసం, తమ మనుగడ కోసం ఏకత్వాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ భారతీయ సంస్కృతి అని వాళ్ళు ఏదైతే చెప్తున్నారో హిందూ సంస్కృతి, ఆ హిందూ సంస్కృతే మనకి మెజారిటీగా ఈవేళ ఉన్నట్టుగా అనిపిస్తుంది. కానీ మీరు ఏ ప్రాంతానికైనా వెళ్ళండి, ఇండియాలో ఏ ప్రాంతానికి వెళ్ళండి, అక్కడ మౌలిక సంస్కృతులు ఖచ్చితంగా ఉంటాయి. అవి డిఫరెంట్గా కనిపిస్తాయి మనకి. మీరు ఇటన్నా వెళ్ళండి, అటు కాశ్మీర్ వెళ్ళండి, పంజాబ్ వెళ్ళండి, లేకపోతే బెంగాల్ వెళ్ళండి, గుజరాత్ వెళ్ళండి, ఇక్కడ మైనర్గా ఉండొచ్చు కాక అక్కడ కొన్ని మౌలిక అంటే మూల సంస్కృతులు ఏవైతే ఉన్నాయో ఈ దేశంలో అవి కనిపిస్తాయి మీకు. ఇది దక్షిణ భారతదేశంలో అయితే ఫుల్గా కనిపిస్తుంది, అది వేరే. కనుక ఈ మూల సంస్కృతులు ఏవైతే ఉన్నాయో అవి దేశమంతటా ఉన్నాయి. భిన్నత్వం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కూడా. అది ఈ హిందూ సంస్కృతి అని ఏదైతే అంటున్నామో, ఈ హిందూ సంస్కృతి అనేటువంటిది రావటం వల్ల, ప్రచారంలోకి రావటం వల్ల, ఆచరణలోకి రావటం వల్ల మనకి కొన్ని దుర్లక్షణాలు అనేటువంటివి వ్యాప్తి చెందినవి. అవేంటంటే సమాజంలో ఒక్కోసారి మనకు అనిపిస్తూ ఉంటుంది, ఏమిటి ఈ సమాజం ఇంత అవినీత, ఇంత బంధుప్రీత, అసలు ఏమిటి అక్రమంగా సంపాదించడాలు ఏంటి? ఒక ఎమ్మెల్యే అయితే, ఒక రాజకీయ నాయకుడు అయితే, ఒక కనీసం ఒక సర్పంచ్ అయినా కానీ లక్షలు లక్షలు కోట్లు కోట్లు కూడబెడుతున్నారు, జనాన్ని దోచుకుంటున్నారు, ఇదేం పద్ధతి అని అనిపిస్తుంది మనకి ఒక్కోసారి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇతర దేశాల్లో లేదే ఈ పరిస్థితి. ఇతర దేశాల్లో నిన్న ఒక వార్త విన్నా ఏంటది, ఫిన్లాండ్లో అక్కడి ప్రధానమంత్రి ఆమె టిఫిన్ ఖర్చుల కోసం, అల్పాహారం టిఫిన్ ఖర్చుల కోసం ప్రభుత్వ సొమ్ము వాడుకుందని చెప్పి ఆమె మీద వ్యతిరేకత వచ్చింది అక్కడ జనంలో. చాలా సాధారణంగా ఉంటారు అక్కడ అసలు ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ, చాలా సింపుల్ సింపుల్ లైఫ్ అనమాట. వాళ్ళంతా కూడా 40 ఏళ్లలోపు వయసు వాళ్ళు, అంటే ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ, ఆడవాళ్ళు 8 మంది 9 మంది మంత్రులు ఉన్నారు ఆ చిన్న దేశంలో. వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు, అస్సలు ప్రభుత్వ సొమ్ము రూపాయి కూడా వాడుకోరు వాళ్ళు. అలాంటిది టిఫిన్ ఖర్చులకి ప్రభుత్వ సొమ్ము వాడుకుంది అని చెప్పి ఒక ఎలిగేషన్ తీసుకొస్తే, అయ్యా నేను వాడలేదు అది నా డబ్బులే అని ఆమె చెప్పుకోవటానికి చాలా ఇబ్బంది పడింది. ఇది నిన్న వచ్చిన వార్త. ఇది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడంత నిజాయితీగా, అక్కడంత చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, అక్రమ సంపాదన లేకుండా జీవిస్తున్నటువంటి దేశాలు, అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. మరి మొన్న 2-3 రోజుల క్రితం మీరు చూసుంటారు, బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ ఎల్సిన్ మామూలు మన షాపుల్లోకి వెళ్ళి, మోరు ఇట్లాంటి షాపులు ఉన్నాయి కదా పచారీ సామాన్లు అవి, ఆ షాపుల్లోకి వెళ్ళి తన వస్తువులు తను కొనుక్కొని తీసుకెళ్తున్నాడు. అది మనకి వీడియో వచ్చింది. సింపుల్, ఆయన బ్రిటిష్ ప్రధానమంత్రి కానీ వెళ్తున్నాడు, తన సంచిలో తన వస్తువులు వేసుకుంటున్నాడు, తనే తీసుకెళ్తున్నాడు, కౌంటర్ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. ఆయన నిజానికి ఎవరినైనా పంపిస్తే తీసుకొచ్చి పెడతారు ఆయనకి, కానీ ఆయనంతటా ఆయనే వెళ్ళిస్తున్నాడు. ఇంకోటి, స్వీడన్ ప్రధానమంత్రి సైకిల్ మీద ఆఫీస్కి వెళ్తాడు రోజు. ఆశ్చర్యంగా ఉంటాయి ఇట్లాంటివన్నీ మనం వింటుంటే. సైకిల్ మీద ఆఫీస్కి వెళ్తాడు, బహుశా 1996లో అనుకుంటా అప్పటి ప్రధానమంత్రి అట్లా సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఒక ముస్లిం ఉగ్రవాది అతని మీద కాల్పులు జరిపాడు.
అది అప్పుడు సంచలనం కలిగించింది ఆ వార్త. ఇవన్నీ వింటుంటే ఏమిటి మరి ఆ లైఫ్కి ఈ లైఫ్కి ఇంత తేడా ఎందుకుంది, మన ఇండియాకి దానికి అంత తేడా ఎందుకుంది అనిపిస్తుంది మనందరికి. ఇక్కడ అవినీతి విపరీతంగా ఉంటుంది, కరప్షన్. ఇండియా ప్రపంచంలోనే మోస్ట్ కరప్టెడ్ కంట్రీస్లో ఇండియా టాప్లో ఉంటుంది. మీరు చూడండి ఇక్కడ అంత అవినీతి ఉంటుంది, అక్రమ సంపాదన ఉంటుంది. ఎందుకు ఇంత అక్రమ సంపాదన? కబ్జాలు ఏమిటి, భూములు కబ్జాలు ఏమిటి, లేకుంటే ఇంకొక ఆ స్థలాల కబ్జాలు చేసుకోవటం ఏంటి, ఇవన్నీ ఏమిటి? అలాగే ఇతరుల ఆస్తుల్ని కబ్జాలు చేయటం, ఇతరుల ఆస్తుల కోసం హత్యలు చేయటం, ఇవన్నీ ఏమిటి? అక్రమంగా సంపాదించడం ఏంటి? బ్లాక్ మార్కెట్ చేయటం ఏంటి? వస్తువులను నిల్వ ఉంచి కరువు సృష్టించడం ఏంటి? బ్లాక్ ఫంగస్కి ఒక ఇంజెక్షన్ పనిచేస్తుంది అనుకున్నప్పుడు వెంటనే షాపుల్లో ఉన్న బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్స్ అన్ని కొనేసి ఒక్కొక్కటి 50,000, 60,000, 40,000 అమ్ముతుంటే ఆ అమ్మాలనే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది అసలు? అట్లా సంపాదించాలనే బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటిది ఈ అశ్లీలత ఏమిటి? మనకి యాడ్స్లో చూసినా అశ్లీలత, సినిమాల్లో చూసినా అశ్లీలత, లేదా మనకు కల్చర్లో చూసినా అశ్లీలత. దేవాలయాలకు వెళితే గోడ దేవాలయాల మీద బూతు బొమ్మలు, అక్కడ అశ్లీలత. ఇవన్నీ ఈ కల్చర్ ఏమిటి అసలు? ఇవన్నీ కూడా మనకి ఆశ్చర్యం వేస్తుంది. అసమానతలు, మనిషికి మనిషికి అసమానత. నేనున్నట్టు నా పక్కవాడు ఉండడు, నా పక్కవాడు నేను సమానంగా చూడలేను. ఎందుకు ఇది ఈ వైఖరి ఏమిటి అసలు? ఈ కులాలు ఏమిటి? ఇవన్నీ మనకి చాలా ఆశ్చర్యకరంగా, అంటే ఇతర దేశాలతో పోల్చుకున్నప్పుడు, ఇతర దేశాలతో ప్రజాస్వామికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోల్చుకున్నప్పుడు ఇవన్నీ మనకి చాలా ఆశ్చర్యం కల్పిస్తాయి, బాధ కల్పిస్తాయి, ఆందోళన కల్పిస్తాయి. వీటన్నిటికీ మూలం ఎక్కడుంది అన్నప్పుడు ఇక్కడ సంస్కృతి, అది వస్తుంది క్వశ్చన్. ఈ దేశంలో మహత్తర సంస్కృతి, చాలా గొప్ప సంస్కృతి, చాలా ప్రాచీన సంస్కృతి అని చెబుతున్నటువంటి హిందూ సంస్కృతి ఏదైతే ఉందో అది వీటన్నిటికీ అవకాశాలు ఇస్తుంది, వీటన్నిటికీ అవకాశాలు ఇస్తుంది. నీకు హిందూ సంస్కృతిలో పుట్టినప్పటి నుంచే ఇది మొదలవుతుంది. ఒక శిశువు పుట్టినప్పటి నుంచే మొదలవుతుంది ఈ పూజారులు రావటం, వాళ్ళు రకరకాల తంతులతో దోచుకోవటం దగ్గర నుంచి మొదలవుతుంది. గుళ్ళోకి వెళ్తే అవినీతి, దేవుడి దగ్గర అవినీతి. నువ్వు ఎన్ని తప్పులన్నా చెయ్యి, కానుకలేస్తే దండం పెట్టుకుంటే ఆ తప్పులన్నీ ఒప్పులైపోతాయి, అవన్నీ మాఫీ అయిపోతాయి అనే ఒక నమ్మకాన్ని ఈ సంస్కృతి కలిగించింది. అందుకే ఎన్ని తప్పులైనా చేస్తాడు, ఎంత అవినీతి అయినా పాల్పడతాడు. మనందరికీ తెలుసు చాలామంది ఇట్లాంటి వాడు ఉన్నారని, గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాడు. ఆయన ఏం చేశాడు? చాలా అవినీతి చేశాడు, చాలా సంపాదించుకున్నాడు లెక్క లేకుండా. బంగారు కిరీటాలు తీసుకెళ్లి తిరుపతి హుండీలో వేస్తాడు. ఎందుకు? తన తప్పుల్ని మళ్ళీ లోపల నేను తప్పు చేశానని అనిపిస్తుంది, కానీ ఆడడు, చేస్తూనే ఉంటాడు. తీసుకెళ్లి కానుకేస్తే, దేవుడికేస్తే దేవుడు క్షమిస్తాడు, అయిపోయాయి తప్పులు ఒప్పులైపోతాడు. ఇదేమిటి, ఇది ఏ సంస్కృతిలో ఉన్న భాగం ఇది? అట్లాగే అవినీతి, కరప్షన్ అనేటువంటిది, లంచం తీసుకునేవాడు చిన్న చెట్టు చిన్న స్థాయి దగ్గర నుంచి పెద్ద స్థాయి ఉద్యోగుల వరకు కూడా ఇది ఉంటుంది. చిన్న స్థాయి అంటే ఇస్తాను, చిన్న స్థాయి కాదు. నీకు ఒక చిన్న కార్మికుడు వీధుల్లో ఒక ఆటో నడిపేటువంటి కార్మికుడి దగ్గర నుంచి తీసుకున్నా, ఒక చిన్న షాప్ వాడి దగ్గర నుంచి తీసుకున్నా, ఎవరి దగ్గర తీసుకున్నా సరే మనకి మనం వెళ్ళి అతని అవసరాన్ని మన అంటే మన అతని ద్వారా మన అవసరాన్ని తీర్చుకోదలుచుకున్నప్పుడు చాలా ఎక్కువ డబ్బు చెప్తారు, ఉండదానికన్నా ఎక్కువ రేటు చెప్తారు. మనం బేరమాడాల్సి వస్తుంది. బేరమాడిన తర్వాత కొంత దూరం పోయిన తర్వాత నాకు అది గిట్టదు ఇది గిట్టదు అంటుంటాడు. ఇవన్నీ వస్తుంటాయి. ఇవన్నీ వీటి వెనక ఏముంది అసలు? 5 రూపాయలకి అమ్మాల్సిన వస్తువుని 10 రూపాయలకి 20 రూపాయలకి ఎందుకు అమ్ముతాడు? అమ్మిన అయ్యో నేను తప్పు చేస్తున్నాననే ఫీలింగ్ అతనిలో ఎందుకు రాదు? వీటన్నిటి వెనక ఉంది ఈ మహత్తరమైన సంస్కృతి అని చెప్పుకునే హిందూ సంస్కృతి. ఒక పక్కన వాళ్ళ దేవతలను కూడా నగ్నంగా చిత్రించారు. నగ్నంగా దేవతలు చేసే పనుల గురించి పుస్తకాల్లో, పురాణాల్లో రాశారు. కొన్ని పురాణాలు చదివితే
మనకి సెక్స్ సినిమాల కన్నా చాలా ఘోరంగా ఉంటాయి. ఈ మాట పురాణాలు చదివి మీరు నిజమో కాదో తేల్చుకోవచ్చు. కొన్ని పురాణాలు చదివితే హరవిలాసం, శ్రీనాథుడు రాసిన హరవిలాసం పుస్తకం చదివినా తెలుస్తుంది. అలాగే రకరకాల పురాణ కథల్లో శివుడు గాని కొంతమంది దేవతలు గాని చేసేటువంటి ఆ సెక్స్ కార్యాలను వర్ణిస్తారు. దాన్ని అది తప్పు కాదు, వాళ్ళకి అదొక భక్తి కనుక. వాళ్ళు నిజంగా ఎక్కడ కనిపించదు మనకి, ఎటువంటి ఏ మతాల్లో కూడా ఇట్లాంటివి కనిపించదు. మరి స్త్రీ దేవతలను వర్ణించేటప్పుడు వాళ్ళు అంగాంగ వర్ణన చేస్తారు, దేవతల వర్ణన అంగాంగ వర్ణన. మరి ఎందుకు ఇట్లా చేస్తారు, ఎవరైనా అట్లా చేస్తారు? అసలు దేవత అనేది పవిత్రమైంది, మనం భక్తితో దేవతను కొలవాలి అనుకున్నప్పుడు ఆ అంగాంగ వర్ణన చేయటం ఏంటి? కనుక ఇవన్నీ తప్పు కాదు వాళ్ళకి, ఇవన్నీ సంస్కృతే. కనుక అవినీతి, అక్రమ సంపాదన, అశ్లీలత, తోటి మనుషుల్ని అసమానంగా చూడటం, ఇదంతా కూడా హిందూ సంస్కృతి పేరుతో కొనసాగుతుంది. వీళ్ళు హిందూ అనే పదం ఈరోజు అందరూ ఒప్పుకోవట్లేదని దీన్ని భారతీయ అంటున్నారు మళ్ళీ ఈ మధ్య. అంతకుముందు భారతీయ పదాన్ని ఒప్పుకోని వాళ్ళు, కానీ ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. అందువల్ల ఇది భారతీయ మొత్తం దేశం మొత్తానికి ఆపాదిస్తున్నారు దీన్ని. కాదు, ఇదంతా కాదు, కరెక్ట్ కాదు. ఇది కేవలం విదేశీయ ఆర్యగణాల నుంచి వచ్చి ఇక్కడ డెవలప్ అయినటువంటి సంస్కృతి, ఇది హిందూ సంస్కృతి. కనుక ఈ ప్రతికూల విలువలు ఏవైతే ఉన్నాయో దీంట్లో, ఈ ప్రతికూల విలువలను ఏంటంటున్నానంటే, నేను అవినీతి చేయటం, లంచం తీసుకోవడం తప్పు కాదు అనేది ఒక విలువగా భావించే వాళ్ళు ఉన్నారు, అది తప్పు కాదు అనుకునే వాళ్ళు ఉన్నారు, అది ఒక విలువైన పని అని సమర్థించే వాళ్ళు ఉన్నారు. వాడికి ఎరా రెండు చేతులు సంపాదిస్తున్నాడు అంటారు. అంటే అక్కడ వాడిని తప్పు పట్టడం కాదు, ఇక్కడ అవతల వాడిని పొగట్టమే. ఆ రెండు చేతులు సంపాదించడం అనేది తప్పు కాదు వాడి దృష్టిలో, చేతనైతే మనం కూడా చేయాలి అని అనుకుంటారు. ఇదిగో ఇట్లాంటి ప్రతికూల విలువలు అంటారు వీటిని. ఈ ప్రతికూల విలువలను కూడా ఈ సంస్కృతి ప్రోత్సహిస్తూ ఉంటుంది. వాడిగారు మహారాజు చాలా సంపాదించాడు రా అంటాడు, చాలా సంపాదించాడు, ఇక్కడికి కట్టుబట్టలతో వచ్చాడు, ఈవేళ చూడు 1000 కోట్లు సంపాదించాడా, 1000 కోట్లకి అధిపతి అయ్యాడు అంటారు. 1000 కోట్లకి ఆయన ఒక్కడే ఎందుకు అధిపతి అయ్యాడు, ఇంకొకళ్ళు ఎందుకు కాలేదు, ఏం చేస్తే ఆయన అధిపతి అయ్యాడు, ఇది ఆలోచించరు, అవతలని పొగుడతారు ఆ రకంగా చేసినందుకు. ఇవన్నీ కూడా ఈ సంస్కృతి మనకు అందిస్తున్నటువంటి ఒక విధానాలు. కనుక భారతదేశ సంస్కృతి అంటే ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీగా అమల్లో ఉన్నటువంటి సంస్కృతి ఏదైతే ఉందో, ఇది మానవీయ సంస్కృతి కాదు, అమానవీయ సంస్కృతి. ఇతర ప్రజాస్వామిక దేశాలతో పోల్చుకున్నప్పుడు ఇది మనకు ఆశ్చర్యం కలపడానికి కారణం అదే. అయితే మరి మానవవాదం ఈ సంస్కృతి విషయంలో మానవీయ విలువలతో కూడిన సంస్కృతిని ప్రోత్సహిస్తుంది. కాబట్టి మానవీయ విలువలు అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు ఆ సంస్కృతి ఎలాంటిదో కూడా మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మానవీయ విలువల గురించి చూద్దాం. విలువ అనే పదాన్ని మనము ఒక రెండు అర్థాల్లో వాడుతుంటాం. ఒకటి ఆలోచనలకు సంబంధించింది అయితే, రెండోది ఆర్థిక విషయాలకు సంబంధించింది, అంటే వస్తువులకు సంబంధించింది. కొన్ని ఆలోచనల్లో విలువలు అంటే ఏంటి, ఒక అతన్ని మంచివాడు అన్నాం అనుకో, అతనికి మంచివాడని మనం ఎట్లా నిర్ణయిస్తున్నాము, అతను అనుసరించేటువంటి, అతను ఆచరణలో చూపించేటువంటి ఆ పనులు కానీ, చేతలు కానీ, లేదా ఆలోచనలు కానీ, నడిచే విధానం కానీ, ఇవన్నీ ప్రవర్తనలు కానీ, ఇవన్నీ చూసి అతను మంచివాడంట. ఇక ఆర్థిక విషయాలకు వచ్చినప్పుడు ఒక వస్తువుకి ఒక విలువ నిర్ణయిస్తాం, అది కూడా విలువే, ఇది విలువే. అంటే ఆలోచనల్లో ఉండే విలువలు ఉంటాయి, వస్తు రూపేణ ఆర్థిక సంబంధమైనటువంటి విలువలు ఉంటాయి.
సార్, ఇప్పుడు ఆర్థిక సంబంధమైన విలువలను పక్కన పెడతాం ఫస్ట్. ఎందుకంటే ఒక ఈసారి ఆర్థిక విధానం గురించి చెప్పుకున్నప్పుడు దాని గురించి అర్థం. అసలు విలువ అంటే ఏమిటంటే అనే క్వశ్చన్ వస్తుంది. దేన్ని మనం విలువ అంటాం అనేది, ఏది మనకు విలువైంది అవుతుంది, ఏది మనకు అవసరమైందో అది మన దృష్టిలో విలువైంది. కాబట్టి అవసరాన్ని తీర్చేది విలువ. మన అవసరాన్ని మనం దేన్నైతే ప్రిఫర్ చేస్తామో అది విలువ, దాన్ని విలువైంది అంటాం. మీకు పాయింట్ అర్థమై ఉంటుంది అనుకుంటా ఇక్కడ. కాబట్టి ఇంగ్లీష్లో వాల్యూ అన్న, తెలుగులో విలువ అన్న, సంస్కృతంలో మూల్యం అన్న, ఏదైనా ఒకటే. ఈ విలువలు అనేటువంటివి మనకి సామాజికంగా వ్యక్తిగతంగా ఉంటుంటాయి. అనుకూలమైన విలువలు ఉంటాయి, ప్రతికూలమైన విలువలు ఉంటాయి. అనుకూలమైన విలువలు అంటే ఏంటి? దేనికి అనుకూలమైన విలువలు అంటే సమాజం అభివృద్ధి దిశగా ప్రగతిశీలంగా ఎదగటానికి ఏ విలువలు తోడ్పడతాయో వాటిని అనుకూల విలువలు అంటాం. అట్లా తోడ్పడకుండా ప్రగతిని అడ్డుకోవటానికి ఏ విలువలైతే కారణమవుతుంటాయో వాటిని ప్రతికూల విలువలు అంటాం. కాబట్టి అందరు ఇప్పుడు మనందరం సమాజం అంతటా, మన తెలుగు నేలలో లేదా మన హైదరాబాద్లో తెలంగాణలో అందరికీ కూడా ప్రజాస్వామిక భావాల్ని పెంచాలి, లేదా అందరిలో కూడా శాస్త్రీయ దృక్పథాన్ని పెంచాలి అని అనుకుంటాం. సో అది మనకు ఒక విలువ. శాస్త్రీయ దృక్పథాన్ని పెంచటం అనేది దాన్ని విలువగా భావిస్తాం మనం. అదే ఒక మతస్థుడు, అందులో కూడా బాగా గాఢమైనటువంటి అధినివేశం ఉన్నటువంటి మతస్థుడు ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తుంటాడు, తన మతాన్ని ఇంకా ఎక్కువగా అందరిలోకి వెళ్ళే విధంగా చేయాలని చూస్తాడు. ఒక క్రైస్తవ ప్రచారకుడు ఉన్నాడు, ఆ ప్రచారకుడు ప్రతిరోజు ఉదయాన్నే లేస్తాడు, కొన్ని పాంప్లెట్లు తీసుకొని రోడ్డు మీద వెళ్ళి అందరికీ పంచుతుంటాడు. అందులో యేసు వస్తున్నాడనో, లేకపోతే యేసు రెండవ రాకడనో, లేకపోతే మీకు తెలుసా మీ ఇంటికి యేసు వచ్చాడు అనో, ఇట్లా ఏమొకటి ఉంటాయి దాంట్లో. అవి అతను పంచుతూ ఉంటాడు కూర్చొని, అక్కడ నిలబడి వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు, అట్లా రోజు చేస్తూ ఉంటాడు. అది అతనికి విలువ, అది ఆ మత ప్రచారం చేయటం అతనికి ఒక విలువ. కానీ దానివల్ల సమాజం అభివృద్ధి చెందకపోగా మరింత వెనక్కి వెళ్ళే ప్రమాదం ఉందని అతను గుర్తించడు. మనకు అది ప్రతికూల విలువ, వాళ్ళకి అది అనుకూల విలువ. అంటే ఒకళ్ళకి ప్రతికూలమైనటువంటి విలువలు మరొకళ్ళకి అనుకూలమైన విలువలుగా ఉంటాయి అని అన్నమాట. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక పులి ఉంది, ఆ పులి ఒక జింకను చంపాలని జింక దగ్గరికి వెళ్తుంది. జింకని చంపటం పులికి అవసరం, ఎందుకంటే ఆకలి తీర్చుకోవాలి, అది దానికి అనుకూలం, అది దానికి విలువగా భావిస్తోంది. కానీ జింక నేను చచ్చిపోవటం దాన్ని చంపేస్తుంది కాబట్టి నేను ఎట్లయినా తప్పించుకోవాలని అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఆ పులి చేసే పని దానికి ప్రతికూల విలువలా కనిపిస్తుంది. అట్లాగే దొంగతనం చేసేవాడు దొంగతనాన్ని తనకు అనుకూల విలువగా తీసుకుంటాడు, కానీ సమాజం దాన్ని ప్రతికూల విలువగా భావిస్తుంది. కనుక ఈ అనుకూల ప్రతికూల విలువలు అనేటువంటివి సమాజంలో ఉంటాయి. ఇకపోతే మత విలువలు ఉంటాయి, మత విలువలకు భిన్నమైనవి ఉంటాయి. మత విలువలు ఇందాకే చెప్పుకున్నాం మనం. మతం వేటిని విలువగా భావిస్తుంది అంటే, ఆ మత ఏ మతమైనా సరే వాళ్ళు ఆ మతం ప్రచారం చేసేటువంటి దేవుణ్ణి అందరూ అనుసరించటం అనేదాన్ని ఒక విలువగా భావిస్తుంది. ఆ మతం చెప్పేటువంటి పవిత్ర గ్రంథాలు, మతాన్ని చెప్పే పవిత్ర గ్రంథాలు ఏమున్నాయో వాటిని పవిత్రంగా భావిస్తుంది, వాటిని విలువగా భావిస్తుంది, ఆచారాలని విలువగా భావిస్తుంది, వాటిని అనుసరించే వాళ్ళని విలువైన మనుషులుగా చూస్తుంది, వాటిని ప్రచారం చేసేవాళ్ళని ఇంకా విలువైన మనుషులుగా చూస్తుంది. సో మతానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కల్పించేటువంటి మనుషులైనా, వ్యక్తులైన వస్తువులైనా, లేకుంటే ఇంకోటి సంఘటనలైనా, వీటన్నిటిని కూడా విలువగానే భావిస్తుంది మతం. వీటిని మతవాద విలువలు అంటారు.
కానీ దీనికి భిన్నమైనవి ప్రజాస్వామిక విలువలు లేదా మానవవాద విలువలు, వీటికి భిన్నంగా ఉంటాయి. అట్లాగే మా విలువల్లో వ్యక్తిగత విలువలు ఉంటాయి, సామాజిక విలువలు ఉంటాయి. కనుక వ్యక్తిగత విలువలు సామాజిక విలువలు అనేవి మనం ముందు ముందు డిఫరెంట్ వాటిని విడదీసి చెప్పుకుందాం. అంటే విలువల్లో ఇన్ని రకాలు ఉన్నాయని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నా. ఈ పరిణామ క్రమంలో అసలు విలువలు అనేటువంటికి ఆరిజిన్ ఎక్కడుంది అని చూసినప్పుడు, పరిణామ క్రమంలోనే విలువలు అనేవి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాల్సి వస్తే జీవం ఉన్న ప్రతిదానికి కొన్ని విలువలు ఉన్నాయి. అది చిన్న చిన్న బ్యాక్టీరియా కావచ్చు, లేకపోతే కొంచెం పెద్ద జీవులు కావచ్చు, ఏమైనా కావచ్చు. విలువలు అనేవి జీవన లక్షణం, జీవుల లక్షణం అది, విలువలు కలిగి ఉండటం అనేటువంటి. అయితే అన్నం ప్రతి జీవి కూడా జీవుల లక్షణాలు చెప్పినప్పుడు ప్రతి జీవి కూడా ఆహారాన్ని తీసుకుంటుంది అనేది కామన్గా మనం చెబుతాం. ఎదుగుతుంది ప్రతి జీవి కూడా, సంతానోత్పత్తి చేసుకుంటుంది, ఇవన్నీ జీవుల లక్షణాలు. చనిపోతుంది, ఇందులో ఎదగటం, ఆహారం తీసుకోవటం, బ్రతకటం, సంతానోత్పత్తి చేయటం ఇవన్నీ కూడా విలువలే ఆ జీవుల దృష్టిలో. కనుక ఈ జీవులన్నీ ఈ విలువల్ని సాధించటం కోసం అవి జీవితంలో విలువలను ఒక భాగంగా చేసుకుంటాయి. మనుషుల విషయంలోకి వచ్చినప్పుడు కూడా మనిషికి కూడా అన్నిటికన్నా గొప్ప విలువ ఏంటంటే జీవితం. బ్రతకటం కోసమే ప్రతి మనిషి ప్రయత్నిస్తాడు, బ్రతకటాన్ని ఒక విలువగా భావిస్తాడు. అంతకన్నా గొప్ప విలువ మనిషికి ఇంకేం ఉండదు. కాబట్టి జీవించటం అనేటువంటిది ఒక విలువగా భావించటం అనేది అది పరిణామ క్రమంలో మనిషికి వచ్చింది, ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకుంది కాదు. ఎందుకంటే జీవులకి బ్రతకటం అనేటువంటిది ఒక విలువగా భావించటం అనేది ప్రతి జీవికి ఉంది. కనుక మన పరిణామ క్రమంలో ఇతర జీవుల నుంచి ఇతర కొన్ని జీవులు పరిణామం చెందుతూ వస్తున్నప్పుడు అవన్నీ కూడా ఈ విలువను పాటించినాయి. ఒక చిన్న జంతువైనా సరే, ఒక చిన్న చిన్న జంతువునైనా సరే నువ్వు దాన్ని చంపడానికి ప్రయత్నం చేస్తే అది ఎంతో కొంత స్థాయిలో తన స్థాయిలో అది ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తుంది మనల్ని. ఎందుకు? బ్రతకాలనుకుంటుంది. బ్రతకటం ఒక విలువ. అలాగే ఒక చీమనైనా సరే నువ్వు చూసి దాన్ని అడ్డుకించావు, దాని అది పోయే దారిలో మనం ఒక ఏదన్నా ఒకటి పెట్టామనుకో, వెంటనే మనల్ని ఆ తన తనకున్నటువంటి రక్షణ ఆయుధాలతో, అంటే తనకున్నటువంటి కూరలతోనూ పళ్ళతోనూ పొరకాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? తను ఒక బ్రతకాలి కాబట్టి. సో ఈ కామన్ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. బ్రతకటం అనేటువంటిది జీవుల విలువ, జీవులకు సంబంధించిన విలువ. అంతేకాదు మనిషికి జీవించటం ఎంత ముఖ్య విలువో దాంతోపాటు మనిషిగా జీవించాలని కోరుకుంటాడు. మనిషి మనిషిగా జీవించాలి అని కోరుకుంటాడు, అది ఇంకా గొప్ప విలువ. నిజంగా వాడురా మనిషి అంటే అని అనిపించుకోవాలని అనుకుంటాడు. అది 10 మంది చేత వీడు గొప్పవాడు అని అనిపించుకోవాలనేటువంటి ఒక కోరిక మనుషుల్లో ఉంటుంది. అది జీవుల్లో ఉండదు, మళ్ళీ మనుషుల్లో ఉంటుంది. కనుక విలువ జీవితం అనేటువంటిది ఒక విలువైనది మనిషికి. దానిలో కూడా గొప్పగా జీవించటం అనేది ఇంకా విలువైనది. జీవించటం జీవులన్నిటికీ ఉంటుంది. అలాగే జీవితాన్ని గొప్పగా భావిస్తాడు ఏ మనిషి అయినా సరే. అయితే చాలా గొప్పగా బ్రతకటం అనేది ఇంకా గొప్ప విలువ. ఈ తేడాలు మనం తెలుసుకోవాలి. ఈ జీవితం అనేది గొప్ప విలువైంది కాబట్టి సమాజం, అంటే 10 మందితో కలిసి సమాజంగా జీవించాలి అనే అవసరం, అంటే సామాజిక జీవితం అవసరం అయిన దశలో అనేక విలువలు వాటంతట వచ్చేసినాయి. ఒకటి, 10 మంది కలిసి జీవించాలంటే ఒక ప్రదేశం ఉండాలి. ఆ ప్రదేశంలో మరి 10 మంది కలిసే ఉండాలి అనే ఒక ఆలోచన ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మధ్య ఎవరేదన్నా తప్పు చేసినా సరే క్షమించే గుణం, అట్లా చేయకుండా ఉండాలని చెప్పే గుణం,
అంటే సహకార భావన, సామరస్యం ఇవన్నీ అవసరమైనవి. అట్లాగే లేకపోతే ఎవరన్నా తిండి లేకపోతే ఒకడు తన దగ్గర ఉన్నది పెట్టడం, అవతల వాడిని ఆదుకోవటం, అవతల వాడు బాధపడుతుంటే ఈయన బాధపడటం, సానుభూతి, ఇవన్నీ కూడా సంఘ జీవనంలో నుంచి వచ్చిన విలువలు. అయితే ఈ విలువలు కూడా కొన్ని జంతు దశ నుంచి మనిషికి వచ్చినవే. జంతు దశ నుంచి మనిషికి వచ్చినటువంటి కొన్ని విలువలు మీకు చెప్తాను నేను. మొట్టమొదటిది స్వేచ్ఛ. స్వేచ్ఛ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి, చాలా ముఖ్యమైనటువంటి విలువ. అది జంతువుల నుంచి వచ్చింది. ఏ జంతువైనా స్వేచ్ఛగా తిరగటానికి ఇష్టపడుతుంది. దాన్ని తీసుకెళ్ళి బంధిస్తుంటే పోరాడుతుంది ఆ బంధీని బందికాల నుంచి తప్పుకోవటానికి, ఆ బంధించేవాడిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది. తన నచ్చినట్లు తనకు స్వేచ్ఛగా తిరగాలని, స్వేచ్ఛగా ఆహారాన్ని తీసుకోవాలని, స్వేచ్ఛగా బతకాలని ఆ కోరిక ఏదైతే ఉందో అది పరిణామ క్రమంలోనే మనిషికి వచ్చింది ఇతర జంతువుల నుంచి. అందుకే స్వేచ్ఛని హ్యూమనిస్టులు ఏమంటారంటే అదొక బేసిక్ వాల్యూ అంటారు, మౌలిక విలువ అంటారు దాన్ని. జీవులన్నింటిలో ముఖ్యంగా పరిణామ క్రమంలో వచ్చినటువంటి పెద్ద జీవుల్లో నుంచి మనకు వచ్చినటువంటి ఒక మౌలిక విలువ. ఈ మౌలిక విలువ అనేటువంటిది అసలు స్వేచ్ఛ అంటే ఏమిటి అనే దాన్ని కూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవటం మంచిది. మనిషి ఇప్పుడు స్వేచ్ఛని ఏ విధంగా డిఫైన్ చేసుకుంటున్నాడు అంటే, ప్రతి మనిషిలో కూడా కొన్ని శక్తి సామర్థ్యాలు ఉంటాయి, క్యాపబిలిటీస్ అంటాం వాటిని. ప్రతి వాళ్ళలో ఉంటాయి, అవి లేనివాడంటూ ఉండడు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తీసుకున్నా సరే, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా వాళ్ళు వాళ్ళకి తెలిసిన వాటిని, వాళ్ళు నేర్చుకున్న వాటిని ప్రదర్శించాలని చూస్తారు. ఆ ప్రదర్శించేటప్పుడు వాళ్ళ తెలివిని ఉపయోగిస్తారు, వాళ్ళ శక్తిని ఉపయోగిస్తారు, వాళ్ళ సామర్థ్యాన్ని వెల్లడించాలని చూస్తారు. అట్లా వాటిల్లో కూడా ఆ అట్లా వెల్లడించడం కోసం ఏవైతే ఆ వెల్లడింపుని నిరోధిస్తున్నాయో వాటి నుంచి బయటపడటమే స్వేచ్ఛ. అంటే క్యాపబిలిటీస్ని ఎక్స్ప్రెస్ చేయటం కోసం, తన బయటకు వ్యక్తం చేయటం కోసం ఏవైనా అడ్డుపడుతూ ఉంటే ఆ అడ్డుపడే వాటిని తొలగించుకునే ప్రయత్నమే స్వేచ్ఛ. ఇది మనం స్వేచ్ఛకి డెఫినేషన్ ఇచ్చుకోవాల్సింది. సో ఈ స్వేచ్ఛ ఇప్పుడు అట్లాగే జంతువులు కూడా ఇందాక చెప్పాను మీకు. ఒక వేటగాడు వెళ్ళి ఒక జంతువుకు వల వేసి దాన్ని పట్టుకోవాలనుకుంటున్నప్పుడు అది స్వేచ్ఛ కోసం ఫైట్ చేస్తుంది, తన కెపాసిటీ మొత్తాన్ని ఉపయోగిస్తుంది, తన శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తుంది. తనకు వచ్చే ఆ శక్తి సామర్థ్యాలని ఉపయోగించేటప్పుడు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని తొలగించుకోవాలని ప్రయత్నిస్తుంది. దట్ ఈజ్ స్వేచ్ఛ. కనుక ఈ స్వేచ్ఛ అనేటువంటిది చాలా పరిణామ క్రమంలో మనిషికి వచ్చినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విలువ. అంతేకాదు ఈ స్వేచ్ఛలో నుంచే అన్వేషణ అనేది వచ్చింది. ఇది ఒక విలువ, అన్వేషణ. ఇప్పటికీ కూడా మనలో అది పోదు, ఇక ఎంతకాలం ఉన్నది అంతే. అన్వేషణ అంటే ఏంటి? వెతకటం. దేన్ని వెతకటం? కావలసిన దాన్ని వెతకటం. ఏం కావాల్సింది? అది రకరకాలుగా ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉండొచ్చు. నాకు ఒకటి కావాల్సి ఉండొచ్చు, నీకు ఒకటి కావాల్సి ఉండొచ్చు. ఎవరికైనా కావలసిన వస్తువు కావచ్చు, ఆలోచన కావచ్చు, లేదా మనిషి కావచ్చు, ఎవరైనా కావచ్చు, కావలసిన దాన్ని వెతకటమే అన్వేషణ. ఈ అన్వేషణ అనేటువంటి విలువ, అదొక విలువగా మనిషి ఎట్లా ఎందుకు భావించాడంటే, జంతు దశలో అది కూడా మనకి పరిణామ క్రమంలో వచ్చింది. ఆహారం కోసం అన్వేషించటం అనేటువంటిది బేసిక్ నీడ్ అది, అది జంతువులకైనా మనుషులకైనా. కాబట్టి ఒక గుంపుగా నివసిస్తున్నప్పుడు లేదా ఒంటరిగా నివసిస్తున్నప్పుడు తనకి రోజు తిండి కావాలి, ఆకలి అవుతుంది. ఈ ఆకలిని తీర్చుకోవడానికి తిండి కావాలి, తిండి కోసం అన్వేషణ జరగాలి. సో ఆహార అన్వేషణ అనేటువంటిది వచ్చింది. స్వేచ్ఛ, స్వేచ్ఛతో పాటు తిండి కోసం ఆహారాన్ని అన్వేషించటం. ఈ ఆహార అన్వేషణ అనేది ఒక మౌలిక విలువైంది. ఎందుకు విలువైంది?
అది లేకపోతే బతకడు కాబట్టి, తిండికి తినాలి కాబట్టి. ఈ అన్వేషణ చేసేటప్పుడు అతనికి కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం కూడా వచ్చింది. జంతువు వేటాడాలి, అది ఫలానా చోట ఉందని ఎట్ట తెలుస్తుంది? దాని కదలికలు, లేదా దాని అరుపులు, లేదా దాని కాలి గుర్తులు, ఏమోటి కనిపెట్టాలి. లేకుంటే ఫలానా చోట ఉందని తెలియదు, లేదా ఎవరు దాన్ని చెప్పటం ఇది. కాబట్టి ఆహారాన్ని వెతుక్కోవటం అనే దాంట్లో ఆయన కొన్ని ఆలోచనలు చేశాడు. ఈ ఆలోచనల్లో నుంచే జ్ఞానం వచ్చింది. సో జ్ఞానం పొందటం అనేటువంటిది ఒక విలువగా వచ్చింది. ఇక్కడ నెమ్మదిగా జంతు దశ నుంచి దూరం అవటం మొదలుపెట్టాడు మనిషి. జ్ఞానాన్ని పొందే విషయం, జంతువు కూడా జ్ఞానం ఉంటుంది, ఉండదు ఉండదని కూడా జంతువుకి జ్ఞానం ఉంటుంది, కానీ అది పరిమితమైన జ్ఞానం. తన శత్రువు ఎక్కడున్నాడో ఆ జంతువు మనిషి కనిపెట్టినంత గొప్పగా కనిపెట్టలేదు. ఎందుకంటే మనిషికి చాలా గుర్తులు ఉంటాయి, చాలా ఉపాయాలు ఉంటాయి కనిపెట్టడానికి, జంతువుకి ఉండవు. సో ఇక్కడ జ్ఞానం అనేది విస్తృతమైంది ఈ ఆహార అన్వేషణ ద్వారా. ఈ జ్ఞానం ఎట్లా వచ్చింది? జ్ఞానం అనేది ఒక మనిషికి ఇంద్రియాలను ఉపయోగించడం వల్ల వచ్చింది, జ్ఞానేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాల ద్వారా చూస్తాడు, వింటాడు, లేకపోతే వాసన చూస్తాడు, తెలుసుకుంటాడు, లేకపోతే స్పర్శ ద్వారా, ఇవన్నీ జ్ఞానాన్ని ఇచ్చేటువంటి ఇంద్రియాలు. ఓకే, కానీ ఈ జ్ఞానం అంతా ఎక్కడికి వెళ్తుంది? తెలిసి ఈ చూసింది కానీ విన్నది కానీ ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? బ్రెయిన్కి వెళుతున్నాయి, మెదడుకి వెళుతుంది. మెదడు ఏం చేస్తుంది? ఈ వచ్చినటువంటి వాటిని తన దగ్గర ఉంచుకొని జ్ఞానాన్ని నిల్వ ఉంచుకొని అది తెలివితేటలను పెంచుతుంది. ఈ తెలివితేటలు పెరగటం అంటే ఏమిటి? అతనిలో ఇది దీనికి ఇది కారణం, దీనివల్ల ఇది జరుగుతుంది, ఇదిగో జంతువు కాలు ఎముక కాలు గుర్తులు చూశాం కాబట్టి జంతువు గుట్టి వెళ్ళింది అనేటువంటి జ్ఞానం. కళ్ళు ఆ జంతువుల యొక్క అడుగులను మాత్రమే చూస్తాయి, కానీ మెదడు ఏం చేస్తుంది? ఈ అడుగులు ఉన్నాయి అంటే ఇక్కడ ఈ జంతువు వెళ్ళింది అనే దాన్ని మెదడు తయారు చేస్తుంది. ఇదే జ్ఞానం. ఈ మెదడు ఇట్లా తయారు చేయడానికి కారణం ఏది ఉపయోగపడింది మెదడుకి అంటే హేతుత్వం, కార్యకారణ సంబంధ జ్ఞానం మెదడు చేసే పని. అది మెదడు మాత్రమే చేయగలదు. కనుక హేతుత్వం అంటాం దీన్నే, కార్యకారణ సంబంధ జ్ఞానం. సో స్వేచ్ఛ, అన్వేషణ, జ్ఞానం, హేతుత్వం, వరుస వీటన్నిటికీ ఒక వరుస క్రమం ఉంది. ఇవన్నీ విలువలు, మనిషికి సంబంధించిన విలువలు. హేతుత్వం ద్వారా మనిషి సత్యమేదో అసత్యమేదో గుర్తిస్తాడు. ఇది సరైంది, సరికాదు అంటాడు. కనుక ఇది సరైంది సరికాదు అంటానికి మన బ్రెయిన్లో ఉన్న హేతుత్వం తోడ్పడుతుంది. కాబట్టే ఈవేళ శాస్త్రవేత్తలు కొత్తదాన్ని కనిపెట్టినా, లేదా ఇది సరికాదు అది సరైందని తేల్చినా, దానికి వాళ్ళల్లో ఉన్న హేతుత్వం కారణం. అది వాళ్ళకున్న వాళ్ళ బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక బ్రెయిన్ కెపాసిటీ అలాంటిది, అది నిర్ణయిస్తుందన్నమాట. కాబట్టి సత్య అసత్యాలను తేల్చేది ఏదయ్యా అంటే హేతుత్వం. ఈ హేతుత్వం తర్వాతన, ఆ సత్యాసత్యాలు తెలిసిన తర్వాతనే మనం ఇది అనుసరించాలి, ఇది అనుసరించకూడదు అనే జ్ఞానం వస్తుంది. ఈ అనుసరించాల్సిన విషయం ఏదైతే ఉందో అదే నీతి, నీతిగా మారుతుంది. అది వేటాడేటప్పుడైనా, తర్వాత 10 మందిలోకి వచ్చి నివసించేటప్పుడైనా, సమాజంలో జీవించేటప్పుడైనా, ఇది చెయ్యొచ్చు ఇది చేయకూడదు అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది నీతిగా మారుతుంది. చేయకూడనిది అవినీతి అవుతుంది, చేయదగినది నీతి అవుతుంది. ఈ నీతి అనేది క్లియర్ కట్గా తెలిసినప్పుడు దాంతోపాటే సహకరించటం అనేటువంటి గుణం కూడా వస్తుంది. అది కూడా నీతిలో భాగం. 10 మందికి మన పక్కవాడికి మనం సహకరించాలి. మనం కూడా పక్కవాళ్ళ వాళ్ళంటి వాళ్ళమే. రేపు మనకేదైనా రావచ్చు, మనకు ఇంకొకళ్ళు సహకారం ఇవ్వాలి కదా.
కాబట్టి సహకారం అనేది అవసరం అనే జ్ఞానాన్ని అతను పొందుతాడు. అది నీతిలో భాగం. అలాగే ఇట్లా ఈ విధమైనటువంటి వ్యవస్థ, స్వేచ్ఛ, అన్వేషణ, జ్ఞానం, హేతుత్వం, సత్యం, నీతి, ఇవన్నీ సహకారం, ఇవన్నీ సమాజంలో భాగం అవుతాయి. ఇవన్నీ విలువలుగా భావిస్తుంది సమాజం. ఈ ఈ విలువలు ప్రపంచం అంతటా కామన్. ప్రపంచం అంతటా కూడా ఇవన్నీ కామన్గా ఉంటాయి. కాబట్టి స్వేచ్ఛ అనేది మౌలిక విలువగా భావిస్తే, ఆ మౌలిక విలువ నుంచి వచ్చే ఇవన్నీ కూడా మానవ విలువలు అని అంటాం మనం. ఇప్పుడు మానవ విలువలకు వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. నువ్వు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటావు, హెల్త్ ఈజ్ వెల్త్ అంటావు. హెల్త్ ఆరోగ్యమే మహాభాగ్యం అని మనం అనుకుంటాం. అంతకన్నా గొప్పది ఇంకోటి లేదని అనుకుంటాం మనం, ముఖ్యంగా ఈ కరోనా టైంలో ఇలాంటి టైం. అందుకని మనకి వైద్యులు ఏది చెబితే అది ఖచ్చితంగా పాటిస్తాం మనం. ఎందుకు పాటిస్తాం? ఆరోగ్యం మనకు కావాలి కాబట్టి. ఆరోగ్యాన్ని ఒక ముఖ్యమైన విలువగా భావిస్తున్నాం కాబట్టి. అది ఉంటేనే మనకి జీవితం ఉంటుంది కాబట్టి. కాబట్టి ఇదిగో నాయన, నీకు ఒళ్ళు పెరిగితే, లావు అయిపోతే నువ్వు చాలా బీపీ లేకపోతే షుగర్ లాంటి జబ్బులు వస్తాయి. అందుకని రోజు మితమైన ఆహారం తీసుకో, తగినంత ఆహారం తీసుకో అని చెబితే దాన్ని అనుసరించడానికి ప్రయత్నిస్తాం. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకో, నీ శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుకో, నీ మనస్సును కూడా పరిశుభ్రంగా ఉంచుకో అని చెబితే నిజమే ఇవి చాలా మంచివి అని వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తాం. ఇట్లా అనుసరించాలనే కోరిక ఏర్పడటానికి కారణం, ఒకటి దాని అవసరాన్ని మనం గుర్తించటం, రెండవది వాటిని విలువగా భావించటం. కాబట్టి ఇవన్నీ విలువలే. మితాహారం తీసుకోవటం, పరిశుభ్రంగా ఉండాలనుకోవటం, సబ్బుతోనే స్నానం చేయాలనుకోవటం. ఒకప్పుడు సబ్బుతో స్నానం చేయటం లేదు, మట్టితో స్నానం చేసేవాళ్ళు, బట్టలు రుద్దుకునేవాడు వంటి నిండా, అలాగే నదుల్లోనో చెరువుల్లోనో మునిగేవాళ్ళు. కానీ ఇప్పుడు మట్టితో స్నానం చేసేవాళ్ళు ఎక్కడన్నా రేరుగా ఉంటే ఉండొచ్చు. అలాగే చెరువులోకి పోయి స్నానం చేయట్లే మనం, చెరువు పక్కనే ఉన్నా కానీ ఆ నీళ్లు తీసుకొచ్చి బయట ఇంటి దగ్గర చేస్తాం. ఒకప్పుడు చెరువులోనే ఈ అందరు కూడా సంధ్యా వందనాలు కూడా పోయి చెరువులోనే చేసేవాళ్ళు, ఇప్పుడు చేయట్లా. ఎందుకు? ఆ నీళ్ళల్లో పరిశుభ్రత తక్కువ ఉంటుంది అని ఆ సెన్స్ వచ్చింది కాబట్టి, ఆ జ్ఞానం వచ్చింది కాబట్టి. అలాగే మీ అమ్మా నాన్నలతో పాటు మీ తాతల్ని, మీ అమ్మమ్మల్ని కూడా మీ ఇంట్లో పెట్టుకునేటువంటి జీవితం ఒకప్పుడు ఉండేది. ఉమ్మడి జీవితం అనేవాళ్ళం దాన్ని, ఉమ్మడి కుటుంబాలు అనేవాళ్ళం. అట్లా ఉమ్మడి కుటుంబాలుగా ఉండాలనుకున్నప్పుడు కొన్ని విలువలు పాటించాల్సి అవసరం ఉంది. అదేంటి? ఆ ఉమ్మడి కుటుంబం అనేది చెదరకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరిలో కూడా నిజాయితీ ఉండాలి. అలాగే ఓపెన్నెస్, బహిరంగ అంటే అంతా కూడా స్పష్టంగా ఉండాలి. అందరూ కూడా ప్రతి ఒక్కరు సహకారం, ఏదో ఒక పని ఇంట్లో చేస్తూ సహకరించుకోవాలి. ఒకరంటే ఒకరికి ప్రేమ ఉండాలి. అలాగే బాధపడేటప్పుడు దయ చూపించాలి, ఆత్మీయతను ప్రదర్శించాలి. ఏమన్నా చిన్న చిన్న గొడవలు వచ్చినా సామరస్యంగా సర్దుకుపోవాలి, సర్దుబాటు అనేది ఉండాలి. ఇవన్నీ ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఒకప్పుడు విలువలు. ఇవన్నీ విలువలే, కుటుంబ విలువలు అంటాం వీటికి. ఇప్పటికి కూడా ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయినాయి. ఇప్పుడు చిన్న కుటుంబాలు వచ్చినప్పటికీ కూడా ఇందులో కూడా కొన్ని విలువలు మనం పాటిస్తున్నాం. అదేంటి? నిజాయితీని ప్రదర్శించటం. ఒకరినొకరు, నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే ఇద్దరు తల్లిదండ్రులు, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరినొకరు ప్రేమగా ఉండటం, ఆత్మీయంగా ఉండటం, సహకరించుకోవటం, ఇలాంటివి ఇప్పుడు ఉన్నాయి. కాబట్టి కుటుంబ విలువలు అనేవి ఉంటాయి. ప్రతి దాని దగ్గర కొన్ని విలువలు అనేవి మనం పాటిస్తాం. సపోజ్ నేను ఒక ఎగ్జామ్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అనుకుంటాను, అప్పుడు నేను కొన్ని విలువలు అనుసరిస్తాను. ఏంటవి? పట్టుదల పడతాను. ఇదిగో ఈ పుస్తకాలని ఇన్ని రోజుల్లో చదవాలి, చదివేటప్పుడు ఇంత స్పష్టంగా జ్ఞాపకం ఉంచుకునేటట్టు చదవాలి. దీనికి రోజు 24 గంటలు ఉంటే అందరూ కనీసం 16-17 గంటలు చదవాలి.
ఎప్పుడు నేను ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు అని కొన్ని విలువల్ని మనం అడాప్ట్ చేసుకుంటాం. ఎందుకు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం? సాధించటం కోసం, గెలుపు సాధించటం కోసం. కాబట్టి ఒకదాన్ని విలువగా భావిస్తున్నాం కాబట్టి ఆ విలువను సాధించటం కోసం ఇంకా కొన్ని విలువలను మనం అనుసరిస్తాము. కనుక ఈ విలువలు అనేటువంటివి ఇన్ని ఉన్నాయని చెప్పడానికి లేదు. ఒక్కొక్క దాన్ని సాధించడానికి, ఒక్కొక్క అవసరాన్ని తీర్చుకోవటానికి కొన్ని కొన్ని అవసరాలని, కొన్ని కొన్నిటిని అవసరంగా భావిస్తాం. ఇవి ఇవి విలువలు అనేవి ఇట్లా డిఫరెంట్గా ఉంటుంటాయి. ఇప్పుడు కొన్ని సహజాతాలు ఉంటాయి మనలో, అవి పుట్టుకతో వస్తుంటాయి. తల్లిదండ్రుల నుంచి కాకుండా అది సహజాత వంశపారంపర్యంగా సహజాతాలు వస్తుంటాయి. మానవ సహజాతాలు అంటాం వాటిని. అవి నైతికంగా కూడా ఉంటాయి, నైతిక సహజాతాలు అని కూడా అంటారు. మోరల్ ఇన్స్టింక్ట్స్ అంటాం ఇంగ్లీష్ తెలుగులో, మోరల్ ఇంగ్లీష్లోకి వెళ్తే. అవి ఏంటంటే ప్రేమ, సానుభూతి, దయ కలిగి ఉండటం, ఇవన్నీ కూడా ఇన్స్టింక్ట్స్ మనకి. అవి సహజాతంగా వస్తూ ఉంటాయి. అయితే ఇవి మాత్రమే ఉంటే మనకు సరిపోదు. మనం పెరిగి పెద్దవుతున్న క్రమంలో చాలా నేర్చుకుంటాం ఇంకా పరిసరాల నుంచి. అవి కూడా విలువలుగా భావిస్తాం. ఏ పరిసరాల్లో మనం పెరుగుతూ ఉంటామో ఆ పరిసరాల్లో ఉండే సమాజం నుంచి మనం కొన్ని విలువలని నేర్చుకుంటాం. సహజాతంగా వచ్చే విలువలు వేరు, వాటితో పాటు వీటిని కలపటం వల్ల మన యొక్క ప్రవర్తన నిర్ణయం అవుతుంది. అయితే మనిషి యొక్క నడవడిక లేదా ప్రవర్తన, దీన్నే నీతి అంటాము. ఈ మనిషి యొక్క నీతిని నిర్ణయించేవి ఏవి? సహజాతాల లేదా పరిసరాల నుంచి, అంటే మనం పుట్టి పెరిగిన సమాజంలో వస్తున్నటువంటి వాటిని మనం అనుసరించడం ద్వారా వచ్చినవా? ఏవి మనిషిని ప్రభావితం చేసేవి అని అంటే, మనిషి ప్రవర్తనని ప్రభావితం చేసేవి ఏవి అన్నప్పుడు, ఖచ్చితంగా మనిషి సమాజం నుంచి నేర్చుకున్నటువంటి, సమాజం నుంచి తెలుసుకున్నటువంటి నియమాలే, నీతి నియమాలే, అవే మనల్ని ప్రభావితం చేస్తాయి. సహజంగా పుట్టుకతో వచ్చేవి ఏవైతే ఉన్నాయో వాటి పాత్ర ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దటంలో చాలా తక్కువ పాత్ర ఉంటుంది. సమాజం నుంచి వచ్చేవే మన మీద ఎక్కువ ప్రభావం చూపిస్తాయి అనేది మనం గుర్తించాలి. కనుక ఈ విషయాన్ని గుర్తించి సమాజం నుంచి మనం వేటిని పొందాలి, వేటిని పొందకూడదు అనేటువంటి జ్ఞానం కూడా మనలో ఖచ్చితంగా ఉంచుకోవాలి. ఇవి పొందకూడదు అనుకున్నప్పుడు అవి మనకి ప్రతికూల విలువలుగా భావించాలి. మనం ఇవి పొందటం ద్వారానే అభివృద్ధి చెందుతాం అనుకున్నప్పుడు అనుకూల విలువలుగా వాటిని భావిస్తాం. సో ఈ విలువల్లో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉన్నాయి. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా, వాళ్ళు ఏ విలువలను అనుసరిస్తున్నా సరే, ప్రతి ఒక్కరూ పుట్టిన తర్వాత పెరిగే క్రమంలో ఏం చేస్తారంటే, తమ శక్తి సామర్థ్యాలని నిరంతరం, తమలో శక్తి సామర్థ్యాలని పెంచుకోవాలని చెప్పి, అభివృద్ధికి చెందాలని చెప్పి ఆలోచనలు చేస్తూ ఉంటారు ఎవరైనా సరే. అది ఏ రంగమైన పడాలి, ఇంతకన్నా డెవలప్ కావాలి, ఇవాళ కన్నా రేపు డెవలప్ కావాలని చూస్తూ ఉంటాడు. అయితే మూడు రకాలుగా తన అభివృద్ధిని కోరుకుంటాడు ఒక వ్యక్తి. ఒకటి ఏంటంటే జ్ఞానపరంగా, జ్ఞానపరమైన అభివృద్ధిని కోరుకుంటాడు. రెండవది నైతిక పరంగా. మూడవది కళాత్మకంగా. కళాభిరుచి అనేటువంటిది మనిషికి వచ్చినటువంటి ఒక గొప్ప విలువ. కళాభిరుచి కలిగి ఉండటం, దేనిలోనైనా దేనిలోనైనా సరే అందం చూడటం, ప్రతిదాన్ని అందంగా ఉంచాలనుకోవటం. నువ్వు చిన్న గుడిసెలో ఉన్నప్పటికీ కూడా, ఆ గుడిసె చిన్నదే అయినప్పటికీ కూడా, వస్తువులు చాలా తక్కువగా ఉన్నప్పటికీ కూడా, ఆ గుడిసెని చాలా అందంగా ఉన్న దాంట్లో చక్కగా పెట్టుకోవాలి. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచుకోవాలని చూస్తావు. ఎందుకు చూస్తావు అలాగా? కళాభిరుచి, ఏస్థెటిక్ సెన్స్ అంటాం దీన్ని. అది అట్లా నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నువ్వు ఏ రూమ్లో ఉండు, మా ఇంటికి వస్తే మా ఇంట్లో వస్తువులు చూసి నాకు నచ్చకపోవచ్చు, అంటే నాకే మా ఇంట్లో వస్తువులు నచ్చకపోవచ్చు, ఇంకో వాళ్ళ ఇంటికి వెళితే బాగున్నాయి అని అనుకోవచ్చు నేను. ఎందుకు?
కళాభిరుచి మనలో ఇది ఇది బాగుంది ఇది బాగలేదనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. అందుకే ఉన్నంతలో మనం మన యొక్క అభిరుచిని వ్యక్తం చేయాలని చూస్తాం. తల బయటికి వెళ్ళేటప్పుడు తల దువ్వుకొని వెళ్తాం, ఎందుకు? కళాభిరుచి, మనల్ని మనం వ్యక్తం చేసుకోవటానికి అందాన్ని మనం ప్రదర్శించాలనుకుంటాం. సో ఈ రకంగా ప్రతి మనిషిలో కూడా జ్ఞానాన్ని పొందటం, నైతికత పాటించటం, కళాభిరుచిని వ్యక్తం చేయటం, ఈ మూడు రంగాలు ప్రతి దాంట్లో కూడా ప్రతి అంటే వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలని వెల్లడి చేయటానికి ఈ మూడు రంగాలు తోడ్పడుతుంటాయి. ఈ విషయాన్ని ప్రాచీన గ్రీకు దేశస్థులు ఫిలాసఫర్స్ అప్పట్లో చెప్పారు. సోక్రటీస్ ఆ కాలంలోనే వచ్చినటువంటి ఫిలాసఫర్స్ కొందరు చెప్పారు. వాటిని వాళ్ళు ఏమన్నారంటే ట్రూత్, గుడ్నెస్, బ్యూటీ అన్నారు. వైజ్ఞానిక వైజ్ఞానిక వ్యక్తీకరణనేమో ట్రూత్ అన్నారు. ట్రూత్ అంటే సత్యం, జ్ఞానం ద్వారా సత్యం వెల్లడవుతుంది కాబట్టి అది సత్యానికి మూలం కాబట్టి అది ట్రూత్ అన్నారు. రెండవది నైతికత. నైతికతను వాళ్ళు అంటే నీతిగా ఉండటం అనేటువంటి దాన్ని గుడ్నెస్ అన్నారు. మూడవది కళాత్మకత అనేదాన్ని అంటే కళాభిరుచి అనేదాన్ని బ్యూటీ అన్నారు. ఈ మూడు గుణాలు ఆ ఫిలాసఫర్స్ చాలా ఉత్తమ గుణాలుగా వాళ్ళు చెప్పారు. అయితే ఆ గ్రీకు ఫిలాసఫర్స్ యొక్క ఫిలాసఫీ ఇండియాకు కూడా వచ్చింది. అలెగ్జాండర్ తర్వాత అటు నుంచి చాలా మంది ఫిలాసఫర్స్ ఇక్కడికి వచ్చారు ఇండియాకి. వచ్చిన తర్వాత వాళ్ళ ఫిలాసఫీ ఇటు పోయి ఇటు వచ్చింది, ఇటు ఫిలాసఫీ అటుపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ఫిలాసఫీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ హిందూ ఫిలాసఫర్స్ దీన్ని మూడు పదాలతో సూచించారు, సత్యం, శివం, సుందరం అనే పదాలతో. ట్రూత్ని సత్యం అన్నారు, గుడ్నెస్ని శివం అన్నారు, బ్యూటీని సుందరం అన్నారు. కాబట్టి ఈ మూడింటిని త్రిగుణాలు అని పిలిచారు హిందూ తాత్వికులు. ఇవి వ్యక్తిత్వాన్ని పెంచుతాయని చెప్తూనే వాళ్ళు చేసినటువంటి ఒక్క పొరపాటు ఏంటంటే వీటిని జీవితానికి అన్వయించకుండా తీసుకెళ్ళి మతానికి ఆపాదించారు, అంటే ఆత్మ సౌందర్యానికి ఆపాదించారు. వాళ్ళ యొక్క ముఖ్య లక్షణం ఏంది, వాళ్ళ ఫిలాసఫీలో హిందూ ఫిలాసఫీలో ఉన్న ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనం జీవించేది ఎందుకోసం అని వాళ్ళు క్వశ్చన్ వేస్తే కైవల్యాన్ని పొందటం కోసం లేదా మోక్ష సాధన కోసం అని చెప్తారు. అందుకు మనం బ్రతకాలంటారు, అంటే మన జీవిత లక్ష్యం అదట. కనుక సత్యం, శివం, సుందరం అనే పదాలను కూడా ఆత్మ విముక్తికి కారకాలుగా వర్ణించారు. ఆత్మకి మనకి అంటే మనిషి యొక్క శరీరాన్ని మూలం, ఆత్మే మూలం. ఈ ఆత్మ శరీరంలో ఉంటుంది, దాని యొక్క స్వరూపాన్ని నిర్ణయించేది సత్యం, శివం, సుందరం అని చెప్పారు. కాబట్టి మన ఆత్మను ఎప్పుడు కూడా ఈ మూడు లక్షణాలతో ఉంచుకోవాలి అని చెప్పారు. ఇక్కడ వాళ్ళు చేసిన పొరపాటు ఇది. గ్రీకు ఫిలాసఫర్స్ వాటిని జీవితానికి అన్వయింపజేశారు, వీళ్ళు ఆత్మకు అన్వయింపజేశారు. అందువలన అది వీళ్ళు చేసిన ఒక పెద్ద రాంగ్ స్టెప్. ఇది వాళ్ళ ఫిలాసఫీని కూడా మెరుగుపరచలేకపోయింది, ఇటు జీవితానికి అన్వయించలేకపోవటం వల్ల వాళ్ళు దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. కానీ గ్రీకు ఫిలాసఫర్స్ చెప్పినటువంటి అదేదైతే ఉందో దాన్ని హ్యూమనిస్టులు స్వీకరించారు. ఎస్, ఆ మూడు కూడా జీవితానికి చాలా అవసరమైన అంశాలు. ఈ ట్రూత్, గుడ్నెస్, బ్యూటీ ఏదైతే ఉందో ఈ మూడు చాలా, అంటే విజ్ఞానం, నీతి, కళ అనే ఈ మూడు కూడా చాలా మనిషికి అవసరం, మనిషి యొక్క ఉన్నతిని తీర్చిదిద్దుతాయి అని చెప్పి వాళ్ళు భావించారు. అందుకే ఈ హిందూ ఫిలాసఫర్స్ పరిపూర్ణ జీవితం, ఏది మంచి జీవితం, నిజంగా ఏ జీవితం చాలా చెప్పుకోదగింది, చాలా పరిపూర్ణమైన జీవితం గడిపాడని మనం ఏ వ్యక్తిని అంటాం అంటానికి హిందూ ఫిలాసఫర్స్ చెప్పేది ఏంటంటే ఎవరైతే ఆత్మ సౌందర్యాన్ని కలిగి ఉంటారో
ఎవరైతే తమ జీవితాన్ని దైవ ప్రాప్తి కోసం దైవలోక సాన్నిధ్యం కోసం లేతే పాపపుణ్యాలని పాపం జోలికి పోకుండా పుణ్యాన్ని అనుసరిస్తూ ఉంటారో ఇటువంటి వాళ్ళ యొక్క జీవితమే నిజంగా చాలా గొప్ప జీవితం. అతడే చాలా గొప్ప వ్యక్తి, అతడే మంచి వ్యక్తి, అతడే ఉన్నతుడని ఇట్లా రకరకాలుగా చెప్తుంటారు. పరిపూర్ణ జీవితం అంటే వాళ్ళ దృష్టిలో దైవ సాన్నిధ్యాన్ని చేరగలిగే విధంగా జీవించటం. అందుకే పోతను ఏమన్నాడంటే శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించదన్, మోక్ష పదాన్ని పొందటం కోసమే నేను ఎప్పుడు భావిస్తూ ఉంటానయ్యా, నేను అందుకే ఈ భగవద్గీతను రాస్తున్నాను అని చెప్పాడు. ఆయన భాగవతాన్ని రాస్తున్నానని చెప్పాడు. కనుక వాళ్ళ యొక్క లక్ష్యం అది. కానీ హ్యూమనిస్టులు ఏమని చెప్పారంటే పరిపూర్ణ జీవితం అంటే భౌతిక సుఖ సంతోషాలను పొందటం, అంటే ఇంట్లో కుటుంబ జీవనం, పిల్లలతో, పెద్దలతో, సమాజంతో అందరితో కూడా హ్యాపీగా గడపాలి. భౌతికమైనటువంటి సుఖ సంతోషాలను ఖచ్చితంగా మనిషి పొందాలి. దాంతోపాటు అభివృద్ధి కోసం, అంటే భౌతిక సుఖ సంతోషాలను అందరికీ చెందటం కోసం మనలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని ఉపయోగించుకోవాలి. ఇలా ఎవరైతే గడుపుతారో వాళ్ళు పరిపూర్ణ జీవితం గడిపిన వాళ్ళు. కాబట్టి భౌతిక సుఖ సంతోషాలను పొందుతూ ఇతరులకు మేలు జరిగే విధంగా తన శక్తి సామర్థ్యాలను ఉపయోగిస్తూ ఎవరైతే జీవితాన్ని గడుపుతారో వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారని చెప్పి మానవవాదులు చెప్తారు. ఇవన్నీ జరగాలంటే విలువలు మనిషిని తీర్చిదిద్దే ఏవైంటే విలువలు, ఆ విలువల్ని పాటించాలని చెప్తారు. ఇక ఇందాక మనం చెప్పుకున్నాం ఆధిపత్య విలువలే సమాజం మీద భయం ద్వారా కానీ భక్తి ద్వారా కానీ ఒత్తిడి ద్వారా కానీ మారుస్తాయి, సమాజంలో ఉన్న సంస్కృతిని మారుస్తాయి, విలువలను మారుస్తాయి. మనందరికీ తెలుసు ఆ విషయం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఒక 20 ఏళ్ల క్రితం వరకు లేదా ఇంకా 25 ఏళ్ళు వేసుకోండి పోయి 25 అంటే ప్రపంచీకరణ మధ్య మనకి ఇక్కడికి రానంత వరకు కూడా 1990 తర్వాత వచ్చింది అది, అంతకుముందు వరకు కూడా అప్పు చేయాలంటే మనం చాలా భయపడేవాళ్ళం, చాలా బాధపడేవాళ్ళం, మదన పడేవాళ్ళం. ఎవరిని ఇస్తామన్నా సరే అప్పు నిప్పు లాంటిది, లేనివాడే అధిక సంపన్నుడు అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరిని అనుకుంటున్నారు అది? అసలు ఆ ఊహ ఉందా? అప్పు చెయ్యకపోతే నువ్వు బ్రతకలేవనే పరిస్థితి వచ్చింది. ఇల్లు కొనుక్కోవాలన్నా లేదా ఇంకేదైనా కట్టించుకోవాలన్నా, ఇల్లు కట్టించుకోవాలన్నా, పిల్లల్ని కాలేజీల్లోనే ఎక్కడన్నా జాయిన్ చేయాలన్నా అప్పు ఇచ్చేవాళ్ళు ఫుల్గా చుట్టూ ఉన్నారు, తీసుకోవడానికి మనం రెడీగా. కనుక ఎవరో కొద్ది మంది కొద్దిగా ఇప్పటికీ జంకుతుంటారేమో కానీ, వెనకాడుతుంటారేమో కానీ అప్పు చేయకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. ఇవాళ అప్పు చేయటం తప్పు కాదు, కాబట్టి అప్పులు చేసి ఎగ్గొట్టిపోయేవాళ్ళు కోట్ల మంది, కోట్ల కోట్లు ఎగ్గొట్టిపోయేవాళ్ళు ఉన్నారు మన కళ్ళ ముందే. వాళ్ళని చూసి ఇంకా ధైర్యం పెరుగుతుంది జనానికి అప్పు చేసే ధైర్యం. ఏ అప్పు చేస్తే ఏం కాదు, అదే తీరుద్ది అనుకునే తత్వం పెరుగుతుంది. ఒకప్పుడు అది తప్పు, ఇప్పుడు అంత తప్పు కాదని. ఎక్కడ ఎక్కడ ఎందుకు వచ్చింది ఈ చేంజ్? ఆ విలువ ఎందుకు, అప్పు చేయటం తప్పు అనే ఒక భావన ఎందుకు ఇప్పుడు తప్పు కాదనే భావనగా మారింది? ఆలోచించండి, పరిస్థితుల్లో వచ్చిన మార్పు అది. మనల్ని పరిపాలించేటువంటి వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు తెచ్చిన మార్పు అది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు విలువల్ని మారుస్తాయి అనేది కూడా మనం గుర్తించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ సెల్ ఫోన్ ఉంది మనకి. 2004 ముందు ఇంటర్నెట్ మనకి లేదు. 2006-07 తర్వాతనే సెల్ ఫోన్ వచ్చింది. అంతకుముందు జీవితాన్ని ఇప్పుడు జీవితాన్ని పోల్చి చూసుకోండి. అంతకుముందు టీవీ చూస్తానికే ఏమో కళ్ళు దెబ్బతింటాయి అని మనం టీవీ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, చాలా పరిమితంగా చూసేవాళ్ళం, దూరం నుంచి చూసేవాళ్ళం.
ఆ టీవీ రాకముందు రేడియో మాత్రమే వినేవాళ్ళు. టీవీ వచ్చిన కొత్తలో కూడా అదే కళ్ళు పోతాయి, దాన్ని చూడకూడదు అనుకునేవాళ్ళు. కానీ క్రమక్రమంగా ఎటు మారాం మనం, చివరికి జేబులు సెల్ ఫోన్ లేకుండా అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితికి వచ్చింది. రేడియేషన్ ఉందని తెలుసు దాంట్లో, అది మన ఒంటి మీదకి వస్తుందని తెలుసు. ఎక్కువ సెల్ ఫోన్ వాడితే రేడియో ఎఫెక్ట్, రేడియేషన్ ఎఫెక్ట్ ఉంటుందని తెలుసు మనకి. కానీ అది అది లేకుండా ఉండలేదు. నైట్ కూడా పక్కన అది పెట్టుకొని పడుకుంటాం. ఎంత మార్పు వచ్చింది చూడండి. సాంకేతిక రంగం మనల్ని ఇటువైపు తీసుకెళ్ళిందో చూడండి. సెల్ ఫోన్ను ఒక విలువగా భావిస్తున్నాం ఇప్పుడు. అది కాబట్టి విలువగా భావిస్తున్నాం అంటే అవసరంగా భావిస్తున్నాం కాబట్టి అది విలువైంది, విలువైన వస్తువు అయింది అది. ఆ విలువైన వస్తువుని ఉండలే విడిచి ఉండలేని పరిస్థితి వచ్చింది. కనుక విలువలు అనేటువంటివి ఎట్లా చేంజ్ అవుతాయి అనేటువంటి దానికి ఇవన్నీ మనకు ఉదాహరణ చెప్పుకోవచ్చు. కనుక ఈ విలువలు అనేటువంటివి పరిణామ క్రమంలో మా వస్తున్నటువంటి విలువలు అవి పరిణామం చెందుతూనే వెళుతూ ఉంటాయి, పరిణామం చెందుతూనే మారుతూ ఉంటాయి. ఈ మారటం అనేటువంటిది రకరకాల కారణాలుగా మారచ్చు. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సాంకేతిక విధానాల్లో మార్పులు వచ్చినప్పుడు, వైజ్ఞానిక రంగంలో మార్పులు వచ్చినప్పుడు విలువలు మారుతుంటాయి. అట్లాగే ఆర్థిక విధానాలు, సాంకేతిక విధానాలు, పాలకుల వల్ల పాలకులు తెచ్చినటువంటి విధానాలు మార్పులు తెచ్చినప్పుడు అప్పుడు విలువలు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు విలువలు కావనుకున్నవి తర్వాత విలువలుగా మారుతుంటాయి. అలాగే ఇప్పుడు విలువలైనటువంటివి ఇంకొత్త కాలానికి కూడా విలువలు కాకుండా పోతాయి. ఇలా పోతున్నప్పుడు చాలా మంది ఏమంటారంటే విలువలన్నీ నశించిపోతున్నాయి అంటారు. మా చిన్నతనంలో ఎట్లుండేది అనుకున్నారు, ఈ విధంగా ఉండేదా? అప్పుడు ఎంత బలంగా ఉండేవాళ్ళం తెలుసా మేము? నేను ఒక్కడనే బియ్య బస్తా నెత్తి మీద పెట్టుకుని వెళ్ళేవాడిని మా మిల్లు నుంచి అని చెప్పుకునేవాళ్ళు ఉంటారు. మినుములు బస్తా నేను ఒక్కడనే పైకి భుజాన్ని వేసుకునేవాడిని అని చెప్పేవాళ్ళు ఉంటారు. ఏది ఇప్పుడు ఒక్కడిని వేసుకోమని చూద్దాం అంటారు. అంటే ఆ రోజుల్లో అవి విలువగా భావించేవాళ్ళు, ఈ రోజుల్లో అవి విలువలు కావు. అంత బలాన్ని ప్రదర్శించాల్సిన అవసరం ఇక్కడ ఈ రోజుల్లో రావట్ల మనకి. ఎందుకంటే అన్నీ 100 కేజీలు పోయి 20 కేజీలు 10 కేజీలు మూటలు తెచ్చుకోవటం మొదలుపెట్టాం. ఒకవేళ అంత పెద్ద మూటలు ఉంటే తీసుకొచ్చి వేసేవాళ్ళు, ఇద్దరు ముగ్గురు కలిసి వేసేవాళ్ళు ఉన్నారు. లేదా ఇప్పుడు మనకి ఇవి కూడా వచ్చినాయి, బరువుల్ని పైకి లేపేటువంటి మిషన్లు వచ్చినాయి, అవన్నీ తెచ్చిపడేస్తాయి. ఇట్లా శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పుల వల్ల మనం ఒకప్పుడు అనుసరించిన వాటిని ఇప్పుడు అనుసరించట్లేదు. విలువలు మారిపోయినాయి, ఇప్పుడు ఇది విలువ, అప్పుడు అది విలువ, విలువలు మారిపోయినాయి. అందువల్ల ఏంటంటే విలువలు అనేవి కాలానుగుణంగా మార్పులు వచ్చే విధంగా మారుతూ ఉంటాయి, అంతేగాని నశించవు, మారుతుంటాయి. ఎందుకు మారుతుంటాయి అంటే జీవితంలో సంక్లిష్టత అనేది వస్తుంది కాబట్టి. సంక్లిష్టత అనేది వస్తుంది కాబట్టి దానికి తగినటువంటి ప్రమాణాలు నైతిక ప్రమాణాలు అనేవి వస్తుంటాయి. అయితే ఇట్లాంటి సందర్భాల్లో మతం ఈ మారుతున్న నైతిక విలువలకి, వీటి ప్రమాణాలకి తగినట్టుగా అది మారలేదు, జనాన్ని మార్చలేదు. కాకపోతే ఏం చేయగలుగుతుంది? అది మార్చాలంటే పాత ప్రమాణాలన్నీ తీసిపడేయాలి, కానీ మార్చదు. ఏం చేస్తుంది? కొద్దిగా యాడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడున్న విలువలను కూడా తీసుకెళ్ళి ఆ మతానికి జతపరిచి మార్చాలని ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ రకంగానైనా సరే కింద పడ్డా తనదే పై చేయి అనిపించుకోవాలి. అందువల్ల ఇప్పుడొస్తున్న విలువలను కూడా దానికి తగ్గట్టుగా మార్చాలని చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా వచ్చింది, ఇది ఏ మతానికి పరిచయం లేనటువంటి రోగం, ఏ మత గ్రంథాలు చెప్పలేదు. కానీ ఈ కరోనా వస్తే ఇది ఎట్లాంటిది వస్తుందని మన ఋషులకు తెలుసు అని తీసుకెళ్లి చెప్తారు. మీరు కొన్ని వీడియోలు చూశారు కదా, కొంతమంది మతస్థులు కరోనా గురించి ఎట్లా అన్వయింప చేశారు. ప్రాచీన కాలంలో మనం ఒకరికొకరు దూరంగా ఉండాలని ఎందుకు చెప్పారు? ఇలాంటిది వస్తుందనే
ఆ అస్పృశ్యతను ఎందుకు ఏర్పాటు చేశారు? ఇట్లాంటివి రాకూడదనే మనిషి మనిషి టచ్ అయితే ఇప్పుడు కరోనా రావట్లా, అలాగే అది రాకూడదని ఆ రోజుల్లో ఋషులు ఏర్పాటు చేశారు అని ఈ విధంగా వస్తున్నటువంటి కొత్త కొత్త వాటిని తీసుకెళ్లి వాటికి అన్వయింపజేస్తుంటారు. విలువలను కూడా అంతే అన్వయింపజేస్తుంటారు. కనుక అది మాత్రం చేయగలుగుతారు. కానీ వస్తున్న కొత్త నైతిక ప్రమాణాలని, కొత్త విలువలని, వాటికి తగినటువంటి నైతిక ప్రమాణాలు ఎలా ఉండాలి అనేటువంటి వాటిని చెప్పేది ఎవరయ్యా అంటే హేతువాదులు. హేతుత్వాన్ని ఉపయోగించి ఇదిగో ఇప్పుడు ఇది కరెక్ట్ కాబట్టి దీన్ని బట్టి ఇది ఇలా మారాలి, మనం దీన్ని బట్టి మన ప్రవర్తనని మన జీవితాన్ని ఇలా మార్చుకోవాలి అని కొత్త కొత్త ప్రమాణాలని రూపొందించి అనుసరింపజేయడానికి ప్రయత్నించేవాళ్ళు హేతువాదులు. అంటే హేతుత్వం, మనిషిలో ఉన్నటువంటి హేతుత్వం పరిష్కారం చెప్తుంది తప్ప మతతత్వం కాదు. ఇది మనం గుర్తించాలి. ఇంకొకటి గుర్తించాలి, మనం సమాజంలో ఎప్పుడు కూడా విలువలు అనేవి కానీ లేదా నైతిక విలువలు అనేటువంటివి కానీ నాశనం కావు. సమాజం ఉన్నంతకాలం కూడా నైతిక విలువలు ఉంటాయి. కాబట్టి కానీ గుర్తుపెట్టుకోండి ఒకటి, ఏంటది, మారుతుంటాయి నైతిక విలువలు, మారుతుంటాయి, పూర్తిగా మారవు. బేసిక్ విలువలు కొన్ని ఉంటాయి, అవి మారవు. ఏవి బేసిక్ విలువలు? కరుణ, సత్యం మాట్లాడాలి, లేదా అందరు సహకరించుకోవాలి, ఇట్లాంటి కొన్ని విలువలు ఉన్నాయి. అవి బేసిక్ విలువలు. అవి ఇందాక చెప్పాను సహజాతాలు అని చెప్పాను, అది అవి మారవు. సమాజం నుంచి మనకు కొన్ని విలువలు మనకు ఆపాదించబడితే నేర్చుకుంటాం మనం, అనుసరిస్తామని చెప్పామే, అవి మారుతుంటాయి. కాబట్టి సమాజం ఉన్నంతకాలం కూడా విలువలు ఉంటాయి. కాకపోతే సమాజంలో ఈ సాంఘిక ఆర్థిక విధానాలు, సాంకేతిక వైజ్ఞానిక విధానాలు, ఇవి మార్పు, ఇవి తెచ్చే మార్పుల వల్ల అవి మారుతుంటాయి. మారినప్పుడు ఆ కొత్త విలువల్ని ఎలా అనుసరించాలని మనలో ఉన్న హేతుత్వం చెప్తుంది. దానికి తగ్గట్టుగా ఎలా మారాలి మనం అనేది మన హేతుత్వం చెప్తుంది తప్ప మతతత్వం చెప్తుంది. అది చెప్పేదంతా కూడా బోటకం ఒకవేళ చెప్పినాడు. ఇది మనం గుర్తు తెచ్చుకోవాలి. సో ఇకపోతే మానవవాదం ఈ విలువల విషయంలో, సంస్కృతి విషయంలో ఏం చెప్తుంది బ్రీఫ్గా ఈ విషయం ఇప్పటికే మీకు అర్థమయ్యాడు, ఇక ఏం చెప్తుందని చూద్దాం. మానవవాదం చెప్పేది ఏంటంటే మనిషి జీవితం అనేటువంటిది చాలా విలువైంది, చాలా విలువైంది, అది ఎప్పుడు కూడా విస్మరించడానికి వీల్లేనిది. కాబట్టి విలువైన జీవితాన్ని ఎవరూ కూడా వాళ్ళంతట వాళ్ళు దేశం కోసమో త్యాగం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. అట్లా త్యాగాలు చేసినందువల్ల ఒక 100 మంది సమాజం కోసం చచ్చిపోయినందువల్ల అది ఆ త్యాగాలు ఏదో సమాజాన్ని ఉద్ధరిస్తాయి, బాగుపరుస్తాయి అని అంటే మానవవాదం ఒప్పుకోదు. మళ్ళీ ఆ 100 మంది జీవితాలు వేస్ట్ అయినట్టే. వాళ్ళకి విలువైనటువంటి ఆ జీవితాన్ని వాడు త్యాగం చేసినంత మాత్రాన వాళ్ళేం గొప్పవాడు కాదు. సమాజంలో నిబంధనల్ని, నీతిని, ప్రమాణాలని మార్చాలంటే వ్యక్తులు ప్రాణత్యాగాలు కాదు కావాల్సింది, ఆ సూత్రాలని మార్చాలి. ఏవైతే సమాజంకి ఇబ్బంది కలిగిస్తున్నాయో వాటిని మార్చాలి. వాటిని మార్చాలంటే అది అందరూ కలిసి చేయాల్సిన పని. ఆ మార్చదగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏ పాలకులు లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మార్చాలి. వాటిని దానికి ఒత్తిడి తీసుకురావటం, దాన్ని చేయించుకోవటం తప్ప ప్రాణత్యాగాల వల్ల సమాజాన్ని మార్చాలి అనుకోవటాన్ని మానవవాదం సమర్థించదు. ఎందుకంటే జీవితం చాలా విలువైనది, ఉన్నదొకటే జిందగీ అని ఆ మధ్య సినిమా కూడా వచ్చింది చూసారా? ఎస్, మనిషికి ఉన్నదొకటే జిందగీ, అది చాలా విలువైనది. ఆ విలువైన జీవితాన్ని నిజంగా విలువలతో కూడిన జీవితంగా మార్చుకోవాలి. అందుకే మానవవాదం ఏం చెప్తుందంటే మానవవాదంలో చాలా ముఖ్యమైన ప్లేసులు ఉండేవి ఏవో తెలుసా మీకు? మతం కంటే, మతాన్ని ఖండించడం, కులాన్ని ఖండించడం, మూఢనమ్మకం ఇవి కాదు. ఇంతకంటే ముఖ్యమైన ప్లేసులో ఉన్నవి ఏంటంటే మానవ హక్కులు, మానవ విలువలు. వాటిని చాలా ఇంపార్టెంట్గా చూస్తుంది మానవవాదం. వాటిని అనుసరింపజేయాలి, వాటిని జనంలోకి తీసుకెళ్లాలని చెప్తుంది. వాటి వల్లనే జీవితాలు సుఖ సంతోషాలతో ఉంటాయి.
వాటిని అనుసరించడం వల్ల మనిషికి హక్కులు ఉంటాయి, వాటిని పొందాలి. ఎవరైనా హక్కులకు భంగకరంగా ప్రవర్తిస్తుంటే ఆ భంగకరంగా ప్రవర్తించే వాళ్ళ పట్ల మనం నిరసన వ్యక్తం చేయాలి. వాళ్ళు అలా చేయకుండా చేయగలగాలి. అలాగే విలువలు, నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో అది సహజాతంగా వచ్చినవి కానీ సమాజం నుంచి వచ్చినవి కానీ ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించాలి. ప్రజాస్వామిక విలువలు, ప్రజాస్వామిక విలువలు అంటే ఇంతకుముందే చెప్పాను నేను, స్వేచ్ఛ, సమానత్వం, సహ సౌభ్రాతృత్వం, సమన్యాయం, ఇవన్నీ ప్రజాస్వామిక విలువలు. ఈ ప్రజాస్వామిక విలువలే సామాజిక విలువలు. ఈ సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో వీటిని జీవితంలో అనుసరించాలి. అప్పుడు మన జీవితం ఇంకా చక్కగా ముందుకెళ్తుంది. నెగిటివ్ విలువలను ఎదుర్కోగలిగినవి ఇవే. నెగిటివ్ విలువలు ఎవరైతే ఇందాక మనం చెప్పుకున్నాం, సమాజంలో దొంగతనం చేసేవాడు ఆ దొంగతనాన్ని వాడు పాజిటివ్గానే తీసుకుంటాడు, పాజిటివ్ విలువగానే తీసుకుంటాడు, కానీ మిగిలిన వాడు నెగిటివ్గా తీసుకుంటాడు. ఆ దొంగతనం పోకుండా ఉండాలంటే ఈ ప్రజాస్వామిక విలువలు ఇంప్లిమెంట్ కావాలి. అది రాకుండా ఉండాలంటే, ఆ నెగిటివ్ విలువలు పోవాలంటే ప్రజాస్వామిక విలువలు ఇంప్లిమెంట్ కావాలి. అప్పుడు వాడు దొంగతనం చేయడు. సో ఇట్లాంటివి కొన్ని అనుసరించదగినటువంటివి ఉంటాయి. మానవవాదం చెప్పేది అదే, జీవితం విలువైనది, జీవించడానికి అవసరమైన నైతిక విలువలు కానీ ప్రజాస్వామిక విలువలు కానీ ఖచ్చితంగా అమలు కావాలి, మానవ హక్కులు అమలు కావాలని చెప్తుంది. ఇకపోతే మత విలువలు ఉన్నాయి, దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటం కోసం కన్నప్పలాగా కళ్ళు తీసి పెట్టడం, లేకపోతే ఇంకొకళ్ళ సిరియాలుడు, మన సిరియాలుడు తండ్రి ఎట్లాగైతే సిరియాలుడిని చంపి దేవుడికి మాంసంగా వండి పెడతాడు, కొడుకునే చంపి కొడుక్కి మాంసంగా వండి దేవుడికి మాంసం పెడతాడు, వండి పెడతాడు, అది కాదు సిరియాలుడు కానీ అట్లా కానీ, లేదా మోక్షం కోసం ప్రాణత్యాగాలు చేసుకోవటం కానీ. మొన్న మధ్య ఒక ఆయన, ఒక బుద్ధిస్టు, అదేది థాయిలాండ్లో అనుకుంటా, బుద్ధిస్టు, నాకు ఈ రూపం ఈ జన్మ అవసరం లేదు, నాకు ఇంకొక జన్మ కావాలని చెప్పి కత్తితో తన మెడ పోసుకొని చచ్చిపోయాడు. ఈ నెల స్వేచ్ఛాలోచనలో వచ్చింది ఆర్టికల్ చూడండి. సో అంటే ఈ నెల అంటే జూన్ నెల, దాంట్లో వచ్చింది చూడండి. ఇది కరెక్ట్ కాదు అట్లా చేయటం అనేటువంటిది, ఒక బుద్ధిస్టు అలా చేశాడు. కనుక మోక్షం కోసం లేకపోతే ఈ జన్మ నచ్చలేదు నాకు ఇంకొక జన్మ కావాలనుకోవడం కోసం, పాపాల కోసం పుణ్యాల కోసం, ఇవన్నీ మత విలువలు కల్పించినటువంటి ఒక భ్రమలు, మనిషికి కల్పించినటువంటి భ్రమలు ఇవన్నీ. ఈ భ్రమల్లో నుంచి మనం వాస్తవ దృష్టి వైపు వెళ్ళాలి, జీవితాన్ని జీవితంగా చూసే దృష్టికి వెళ్ళాలి, దానికి విలువగా చూసే దృష్టి వైపు వెళ్ళాలని మానవవాదం చెబుతుంది. అట్లాగే అసమానతలను తెలియజేసేటువంటి విలువలు కొన్ని ఉన్నాయి, కుల విలువలు. ప్రతి కులంలో కూడా కొన్ని విలువలు ఉంటాయి. మన కులం వాళ్ళందరూ ఒకటై ఉండాలా, మన కులం చాలా గొప్పది, మన కులంలో పుట్టడం నాకు, నేను గొప్ప అదృష్టం నాది, ఈ కులంలో పుట్టిన ఈ కులంలో పుట్టినందుకు నేను గర్విస్తున్నా అని చాలామంది చెప్పుకుని ఉంటారు. ఇవన్నీ పైకి విలువల్లాగా అనిపిస్తాయి వాళ్ళకి, కానీ ఇవన్నీ కుహనా విలువలు, కుహనా విలువలు. ఇవన్నీ కులంలో పుట్టినందుకు గొప్పవాడు ఎందుకవుతావు? నీలో ఉన్న శక్తి సామర్థ్యాల్ని ఇతరులకి మేలు చేసే విధంగా మార్చుకున్నప్పుడు నువ్వు గొప్పవాడు అవుతావు. నువ్వు కులం, దానికి నీ కులానికి నీకు దానికి సంబంధం లేదు కదా, అంత మాత్రం నువ్వు గొప్పవాడు అవుతావా పుట్టినంత మాత్రం? కుహనా విలువ అది. కనుక అస్పృశ్యతను పాటించటం, నేను అవతల వాడిని అంటకుండా ఉంటే నేను గొప్పవాడిని, అంటుకుంటే చిచిచిచి అంటుకున్నానని వెళ్ళి స్నానం చేయటం, మడిగట్టుకోవటం, ఏంటివి ఇవన్నీ కుహనా విలువ. కాబట్టి ఈ కుహనా విలువలు ఉండటానికి వీల్లేదని చెప్తుంది మానవవాదం. అంతేకాదు ప్రజాస్వామిక విలువలను ఇందాక చెప్పుకున్నాం, ప్రజాస్వామిక విలువలే సామాజిక విలువలని, అలాగే వ్యక్తిగతమైనటువంటివి నైతిక విలువలని. నిజానికి సమాజం అనేది అబ్స్ట్రాక్ట్, దానికి ఒక రూపం లేదు, ఇది గుర్తుపెట్టుకోండి మీరు. వ్యక్తులుంటేనే సమాజం ఉంటుంది, కాబట్టి వ్యక్తులు కాంక్రీట్, వ్యక్తులు ఖచ్చితంగా ఉండట్టు. ఈ వ్యక్తులతో ఏర్పడే సమాజానికి ఒక ఆకృతి స్వరూపం ఉండవు, వ్యక్తుల ద్వారా దానికి ఒక గుర్తింపు వస్తుంది, ఐడెంటిటీ వస్తుంది. కాబట్టి
వ్యక్తులు ఏర్పాటు చేసుకున్న విలువలే సామాజిక విలువలు కూడా. కనుక వ్యక్తులు పాటించాల్సిన నైతిక విలువలు ఏవైతే ఉన్నాయో ఆ నైతిక విలువలనే సమాజానికి అప్లై చేస్తారు. చేసేటప్పుడు కొన్ని సామూహిక విలువల్ని దానిలో యాడ్ చేస్తారు, వాటిని సామాజిక విలువలు అంటాం మనం. సో ఈ సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో అవి నైతిక విలువలకు సంబంధించే ఉంటాయి. కనుక ఈ నైతిక విలువలు, ఈ ప్రజాస్వామిక విలువలు లేదా సామాజిక విలువలు ఏవైతే ఉన్నాయో వీటికి మతానికి అసలు సంబంధం లేదు. కాబట్టి మతం బోధించే విలువలు వేరు, మతం బోధించే నీతి వేరు, మతం బోధించేటువంటి సంస్కృతి వేరు, వాటికి వీటికి అసలు సంబంధమే లేదు. అందువలన దాని నుంచి దూరం అయినప్పుడు మాత్రమే మన జీవితం విలువలతో కూడి ఉంటుంది, విలువైన జీవితంగా మారుతుంది. ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది విలువ, ఏది విలువ కాదు అనే స్పష్టమైన జ్ఞానం అనేటువంటిది మనలో ఏర్పాటు చేయడానికి మానవవాద ధోరణి పనికొస్తుంది. కాబట్టి ఇది మానవవాద. అయితే మానవవాదులు ఏం చేస్తారంటే, మానవవాదులైన వాళ్ళు కొన్ని విలువల్ని పాటించడం అవసరమని చెప్తారంట. అవి డిఫరెంట్, అంటే మిగిలిన వాటితో ఇవి అంత సంబంధం ఉన్నాయి కాదు, వీళ్ళు ఖచ్చితంగా అవి కలిగి ఉండాలి. ఏమిటవి? నంబర్ వన్, కొత్త జ్ఞానాన్ని పొందటం, ఎప్పటికప్పుడు కొత్త జ్ఞానాన్ని ఆహ్వానించటం, అది మానవవాదులకు ఉండాల్సిన ఒక విలువ. ఇతర విలువలతో పాటు అదనంగా ఇవి మానవవాదులు పెంచుకోవాల్సిన విలువలు. కొత్త జ్ఞానాన్ని ఎప్పటికప్పుడు పొందటం, అది అందరిలో ఉండాల్సిన అవసరం లేదు. ఇది ఎందుకంటే కొంతమంది మాకు తెలుసులేవా ఇవన్నీ అంటుంటారు, ఇవన్నీ మేము చిన్నప్పుడే నేర్చుకున్నాం అంటుంటారు. అది కాదు, చిన్నప్పుడు నేర్చుకున్నది ఇప్పటికీ చిన్నప్పటికీ చాలా తేడా ఉంది. కాబట్టి కొత్తది, ప్రతి దానిలో కొత్తది ఉంటుంది. రేపు ఇవాళ చెప్పేదే, ఇప్పుడు ఈ చెప్పేదే నేను రేపు చెప్పాను అనుకో, అందులో ఖచ్చితంగా కొత్తది ఉంటుంది ఏదో ఒకటి. కనుక కొత్తదనం నిరంతరం వస్తూ ఉంటుంది, కొత్తదనాన్ని ఆహ్వానించాలి జ్ఞాన విషయంలో. రెండోది ఎంపతి ఉండాలి. ఎంపతి అంటే అవతల వాడిని కూడా మనలాగా భావించటం. సింపతి అనే అంటే దయ చూపించటం, సానుభూతి చూపించటం, అవతల వాడి బాధల్ని మన బాధలుగా ఫీల్ అవటం, దట్ ఈజ్ ఎంపతి. కాబట్టి అవతల వాడి మీద దయ చూపించటం వేరు, ఆ బాధల్ని మనవిగా భావించటం వేరు. ఇది మానవవాదంలో ఉంటుంది, కోరుకోదగిన అంశం, ఇది ఉండాలి కూడా. మూడోది శాస్త్రీయ దృష్టి. ఏదో ఒక పసర మందు ఇచ్చి కరోనాను తగ్గిస్తున్నానని ఒక ఆయన అంటే గుడ్డిగా అందరు నమ్మితే నమ్మచ్చు, కానీ మానవవాదులు నమ్మరు. అది ప్రయోగపూర్వకంగా రుజువైందా లేదా, దానికి ఒక శాస్త్రీయత ఉందా లేదా అని ఆలోచనకు వస్తారు. కాబట్టి దున్నపోతు ఈనిందిరా అంటే దూడను కట్టేయి అనే ధోరణితో మానవవాదులు ఉండరు. కనుక శాస్త్రీయ దృష్టి అనేటువంటిది మానవవాదంలో ఒక ప్రధాన అంశము. మూడవది ప్రజాస్వామిక విలువలని వాళ్ళు ప్రేమిస్తారు మానవవాదులు. ఇందాక చెప్పాంగా ప్రజాస్వామిక విలువలు చెప్పారు, స్వేచ్ఛ, సమానత్వం, సోదరత్వం, సమన్యాయం, ఇవన్నీ ఈ నాలుగు ప్రజాస్వామిక విలువలు, వీటిని ప్రేమిస్తారు వాళ్ళు. మూడు తర్వాతది సృజనాత్మకత, క్రియేటివిటీ. క్రియేటివిటీని వాళ్ళు ఆహ్వానిస్తారు మానవవాదులు ఇప్పుడు కూడా. అది ఎవరు చేసినా సరే, ఏ దేశంలో చేసినా సరే, ఏ స్థాయిలో ఉన్నవాళ్ళు చేసినా సరే, అలాగే చిన్నపిల్లలు చేసినా సరే, పెద్దవాళ్ళు చేసినా సరే, క్రియేటివిటీని మెచ్చుతారు. అట్లాగే క్రియేటివిటీని అనుసరిస్తారు. ఇది మానవవాదంలో ఉండే ఒక విలువ. రెండోది లౌకికత, లౌకికవాదాన్ని వాళ్ళు ఇష్టపడతారు. అంటే పాలించే వాళ్ళు ఎవరైనా సరే, లౌకికవాదం అనేది పాలనాపరమైంది, రాజకీయమైంది. సో పాలించే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళది వాళ్ళు పరిపాలనలోకి వచ్చిన వెంటనే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి విశ్వాసాలని పక్కన పడేసి అందరికీ సంబంధించి, ఈ లోకంలో అంటే మనుషులకు సంబంధించిన విషయాల్లో మాత్రమే వాళ్ళ పరిపాలనని పరిమితం చేసి అందరికీ అన్ని అందించటం, ఏవి కావాలో అవి చేయటం అనేది చేస్తారు. పరలోక విషయాలతో వాళ్ళకి సంబంధం లేదు. ఇది లౌకికవాదం అంటే.
నిన్నెవడో ఉత్తరప్రదేశ్లో ఒక హాస్పిటల్ని ప్రారంభం చేయడానికి ఆవును తీసుకెళ్లి తిప్పాడట. అది గృహప్రవేశం టైంలో అందరూ చేసే హిందూ ఆచారం అది. అది తీసుకెళ్లి తిప్పాడట. అసలు హాస్పిటల్కి దానికి సంబంధం ఏంటి? వాడు సొంత ఇల్లు అదేమన్నా. అది పబ్లిక్ ప్రాపర్టీ. ఈ పబ్లిక్ ప్రాపర్టీకి తీసుకెళ్లి తన వ్యక్తిగత విశ్వాసాలను పెట్టడం అనేటువంటిది ఏ విధంగా కరెక్ట్ అంటే అలౌకికమైన చర్యలకు పాల్పడుతున్నారు అక్కడ ప్రభుత్వ అధికారులు. వాళ్ళు లౌకికవాదాన్ని అనుసరించటం లేదు. ఇదిగో ఇలాంటివన్నీ కూడా వ్యతిరేకిస్తారు మానవవాదం. లౌకికత్వం అనేది పరిపాలనా విధానంలో ఒక భాగం కావాలని కోరుకుంటారు. పోతే ఇంకొకటి, ఇంకొక విలువ వాళ్ళు అనుసరించేది సామరస్యం, సమరస భావం. అవతల వాళ్ళు ఎవరైనా సరే మన అందరం సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి సమరస భావంతో జీవించాలి. సమరస భావం అంటే ఏమిటి? అకారణ ద్వేషాలు లేకుండా, విద్వేషాలతో కొట్టుకు చావకుండా, అడ్జస్ట్మెంట్, అందరూ కూడా ఒకరినొకరు అడ్జస్ట్ అవుతూ జీవించాలి. ఒక సర్దుబాటు తత్వంతో జీవించాలి. అభిప్రాయ భేదాలు ఉంటాయి, అనేక వాటిల్లో ఉంటాయి, కానీ జీవితాలను పోగొట్టుకునేంత స్థాయికి వెళ్ళకూడదు. ఇది సమరస భావం అంటే సామరస్యం ఉంటుంది. అలాగే సహకార భావన ఉండాలి. మానవవాదులు అది ఒక పెద్ద విలువగా భావిస్తారు. సహకార భావన, ఎవరితోనైనా ఎవరైనా సహకరిస్తూ గడపాలి, ఇంట్లో అయినా సరే బయట అయినా సరే. ఇంట్లో కూడా అంతే, మహిళలు అదే భార్యాభర్తలు పిల్లలు అందరూ సహకార భావనని డెవలప్ చేసుకోవాలి. అలాగే ఇరుగు పొరుగు వారితో సహకార భావనని డెవలప్ చేసుకోవాలి. ఉద్యోగం చేసే చోట సహకార భావనని డెవలప్ చేసుకోవాలి. ఈ సహకార భావన అనేటువంటిది సమాజం ఏర్పడినప్పుడే వచ్చింది, దాన్ని కాపాడుకోవాలని చెప్తారు. ఇకపోతే అధికార వికేంద్రీకరణ అనేటువంటిది కూడా ఒక మానవవాద విలువగా భావిస్తారు. అధికారం మొత్తం నా చేతిలోనే ఉంచుకుంటాను అనుకోవటం మానవవాద లక్షణం కాదు. అది ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే, లేదా రాష్ట్రంలో అయినా సరే, కేంద్రంలో అయినా సరే, ఎక్కడైనా సరే, స్కూల్లో అయినా సరే, ఇంకొక ఆఫీసులో అయినా సరే, అధికార వికేంద్రీకరణ అనేది మానవవాదులు కోరుకుంటారు. కనుక ఇంట్లో అయినా సరే ఒక కొంతమంది ఉంటారు, నేను చూశాను నాస్తికుల్లో, హేతువాదుల్లో కూడా చూశాను. ఒక ఆయన ఉద్యోగస్తుడు ఉంటాడు, జీతం రాగానే తీసుకెళ్లి తన బీరువాలో తనారులో పెట్టుకుని తాళం వేసుకుంటాడు. ప్రతి రూపాయి భార్య వచ్చి అడిగి తీసుకోవాలి. అది అంతేగాని ఆమె నాతో సహభాగస్వామి కాబట్టి నేను ఆమెకి ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి అని అనుకోడు. అలాగే పిల్లల విషయంలో కూడా సహకార భావన అనేది కనిపించదు. అలా ఉండకూడదు. అది మానవవాద వ్యతిరేకం, అధికార వికేంద్రీకరణ కూడా వ్యతిరేకం. ఎవరి పనులు ఇంట్లో వాళ్ళు చేయాలి. నాలుగు పనులు ఉంటే నలుగురు పంచుకోవాలి, 20 పనులు ఉంటే కూడా నలుగురు తలా 5 పనులు పంచుకోవాలి, లేదా తక్కువ పిల్లలు పంచుకోలేనుకున్నప్పుడు పెద్దవాళ్లే వాటిని షేర్ చేసుకోవాలి. ఇట్లా మొత్తం ఒకళ్ళే చేయాలనుకోవడం తప్పు. అధికార వికేంద్రీకరణ జరగాలి. అది కనుక ఇది మానవవాదులు కోరుకుంటుంది. వ్యక్తిగతమైనటువంటి హుందాతనం మానవవాదులు విలువగా భావిస్తారు. డిగ్నిటీ, సెల్ఫ్ డిగ్నిటీ ఎప్పుడు కూడా మన దాన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే ఆత్మాభిమానం, ఆత్మగౌరవం అంటాం చూడండి, అది కాదు. సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ డిగ్నిటీ అనేటువంటి ఆత్మాభిమానం అనేది చాలా గొప్పది. అది అది ఎప్పుడు కూడా వదులుకోకూడదు, ఎప్పుడు కూడా. అంబేద్కర్ లాంటి వాళ్ళు దానికి చాలా ఉన్నత స్థానం ఇచ్చారు. పాదాల మీద కూడా మొక్కటం, నీ అంత గొప్పవాళ్ళు, నీ అంత ఇంద్రుడు లేడు, చంద్రుడు లేడు అని చెప్పి ఆ చేతులు కొట్టుకొని, అబ్బా నీ వల్లనే మేము బతికామది, ఇవన్నీ కూడా ఆత్మాభిమానం కోల్పోతున్నటువంటి సంఘటన. ఆయనకి కాళ్ళకు మొక్కితే ఆయన చాలా కోపం వచ్చేది అంబేద్కర్కి. ఏంటి ఆత్మాభిమానం లేకుండా ప్రవర్తిస్తున్నాం అనేవాడు. ఇది అది నేర్చుకోవాల్సినటువంటి అంశం. అవతల వాడు మనకంటే ఎంత గొప్పవాడైనా సరే,
మనకున్న ఆత్మాభిమానాన్ని అతని కాళ్ళ ముందు లేకపోతే అతని దగ్గర తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. అది ప్రతి ఒక్కరు కాపాడుకోవాలి. అంబేద్కర్ చెప్పేవాడు, అది లేకపోతే మనిషి పశువుతో సమానం అవుతాడు. ఎందుకంటే పశువు ఆ బండి కట్టినప్పుడు లేకపోతే మేపేటప్పుడు అవతల వాడు కర్రతో ఎంత కొడుతుంటే అంత భరిస్తూనే ఉంటది, దానికి ఆత్మాభిమానం లేదు, భరిస్తూనే ఉంటది. అదిగో అట్లా అయిపోతాం మనం కూడా అంటాడు. అదొక రకమైన బానిసత్వం. కనుక ఆత్మాభిమానం హుందాతనం అంటారు దాన్నే, వ్యక్తిగత హుందాతనం అని కాపాడుకోవాలి ఎప్పుడైనా సరే. అది పోగొట్టుకోకూడదు, దేనికి దాన్ని బలి చేయకూడదు. ఇంకోటి చాలా గొప్పగా భావించేది మానవవాదులు భావించేది ప్రకృతి ప్రేమ, ప్రకృతిని ప్రేమించటం. నేచర్ ఈజ్ అవర్ మదర్. మీరు జూన్ నెల స్వేచ్ఛాలోచన వస్తుంది, అందులో స్పెషల్ ఆర్టికల్ ఒకటి చూడండి, పర్యావరణ మానవవాదం అని ఒక ఆర్టికల్ ఉంది. అందులో ముఖచిత్రం కూడా ప్రకృతి మాత అనేటువంటి ఒక ముఖచిత్రం, ఒక హేతువాది గీసిన ముఖచిత్రాన్ని వేసాం. కనుక ప్రకృతిని తల్లిగా ఎందుకు ఫీల్ అవుతాం? అది నిజానికి అది ఏ మతస్థుల భావన కాదు, అది ప్రకృతిని తల్లిగా భావించడం అనేది అది కామన్ సెన్స్. అది పూర్వకాలం నుంచి ఉంది, అది ఇక్కడే కాదు అతి పూర్వకాలం నుంచి కూడా ఉంది. అదేదో మేము మా మతం ఏమో చెప్పిందని చెప్పుకుని ఎవరు గర్వపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రకృతి నుంచి అన్ని రావటం మనం చూస్తున్నాం. జంతువులు వస్తున్నాయి, పక్షులు వస్తున్నాయి, చెట్లు వస్తున్నాయి, మనుషులు కూడా అక్కడి నుంచే వచ్చారు. ఆహారం కూడా మనకు అక్కడి నుంచే వస్తుంది. మన ఇల్లు, మన జీవితంలో 99% అక్కడి నుంచే వస్తుంది అంతా. కనుక ప్రకృతి మన తల్లి, అందుకని ప్రకృతిని ప్రేమించడం అనేటువంటిది మానవవాదానికి ఉండే ఒక మంచి సుగుణం. అది ఒక విలువ, ప్రకృతిని ప్రేమించడం అనేటువంటిది దాన్ని విలువగా భావిస్తారు. నిన్న మనకి మాట్లాడినటువంటి వక్త, నిన్న సాయంత్రం ఆయన కూడా అది చెప్పాడు, నేను ఎక్కువ సోషలిజాన్ని ఇష్టపడతాను అన్నాడు ఆయన, సత్యవర ప్రసాద్ గారు. ఎక్కువ సోషలిజం అంటే ఆయన వివరించలేదు, కానీ పర్యావరణ సమతుల్యత, అందరికీ పర్యావరణం ప్రకృతి అందరికీ చెందాలి అనేదాన్ని ఆయన కోరుకుంటాడు. కరెక్ట్, అది హ్యూమనిస్ట్ ఐడియాలజీ. సో అదొకటి. ఇంకోటి మానవవాదులు కోరుకునేది మానసిక స్వేచ్ఛ. మానసిక స్వేచ్ఛ వాళ్ళు ఎప్పుడు కోరుకుంటారు, దాన్నే ఫ్రీ థాట్, ఫ్రీ థింకింగ్, స్వేచ్ఛాలోచన అంటున్నారు. డాగ్మాస్ ఉండకూడదు మైండ్లో ఎప్పుడు కూడా, పిడివాదాలు ఉండకూడదు. ఇదే నేను పట్టిన కుందేటికి నా మూడే కాళ్ళు అనే తత్వమే పిడివాదం అంటే, అది ఉండకూడదు. ఫ్రీడమ్ ఆఫ్ థింకింగ్ ఉండాలి. సో ఆ మానసిక స్వేచ్ఛని అదొక విలువగా భావిస్తారు మానవవాదులు. అలాగే విద్యని, విద్యారంగాన్ని చాలా విలువైనదిగా భావిస్తారు. అందులో కూడా విలువలు నేర్పే విద్యని కోరుకుంటారు. సో వాల్యూ బేస్డ్ సిస్టమ్, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేదాన్ని హ్యూమనిస్టులు యూరప్లో ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేశారు. ఎందుకంటే వాల్యూస్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు కాబట్టి, అందువల్ల దాన్ని ఒక విలువగా భావిస్తారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి మనం ఇప్పుడు హ్యూమనిస్ట్ వాల్యూస్, మానవవాదులు వేటిని విలువగా భావిస్తారు, మిగిలిన వాటిని ఉంచుకుంటూనే ఇంకా వేటిని విలువగా భావిస్తారు అనేది మీకు ఒకసారి చెప్తాను. ఒకటి, కొత్త జ్ఞానాన్ని ఆహ్వానించడం ఎప్పటికప్పుడు, అవతల వ్యక్తి బాధల్ని మన బాధలుగా ఫీల్ అవటం ఎంపతి అంటాం, తర్వాత శాస్త్రీయ దృష్టిని పెంచుకోవటం, ప్రజాస్వామిక విలువలను అనుసరించటం, క్రియేటివిటీని కోరుకోవటం, అలాగే లౌకికవాదాన్ని ప్రచారం చేయటం, సామరస్యాన్ని పెంపొందించుకోవటం, సహకార భావనను కలిగి ఉండటం, అధికార వికేంద్రీకరణని అనుసరించటం, తర్వాత వ్యక్తిగత హుందాతనాన్ని, సెల్ఫ్ డిగ్నిటీని కోల్పోకుండా ఉండటం, ప్రకృతిని ప్రేమించటం, మానసిక స్వేచ్ఛను కోరుకోవటం, వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్ని కావాలనుకోవటం, ఇవన్నీ కూడా మానవవాదులు అదనంగా భావించేటువంటి విలువలు. సో ఇవి చాలా స్పెషల్గా వాళ్ళకు ఉంటాయి. సో దీన్నింటిని బట్టి ఇప్పుడు సారాంశంగా మనం చెప్పుకుంటే, నైతిక సామాజిక విలువలు కలిగినటువంటి
ఉత్తమ జీవితం ఏదైతే ఉందో అది మానవవాదానికి ఆదర్శం. ఈ ఉత్తమ జీవితం అనేది మనం అనుసరించేటువంటి, అంటే మానవవాదులు అనుసరించేటువంటి విలువల వల్ల, సంస్కృతుల వల్ల వస్తుంది. కనుక జీవితం అందరికీ విలువైనది. మానవవాద జీవితం అనేటువంటిది ఉత్తమ విలువలతో, ఉత్తమ సంస్కృతితో, మత కుల మతాల లాంటి కల్పితమైనటువంటి విలువలు కలిగినటువంటి వాటితో సంబంధం లేకుండా ఉండే జీవితం ఏదైతే ఉందో అది ఆదర్శ జీవితం అని చెప్పి మానవవాదులు భావిస్తూ ఉంటారు. కనుక ఇది ఇకపోతే దీన్ని అనుసరించడానికి, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మానవ వికాస వేదిక ఏం చేస్తుంది? ఇప్పుడు ఏవైతే చెప్పామో, కుల మత కుహనా విలువలు ఏవైతే ఉన్నాయో ఆ విలువల్ని, ఆ సంస్కృతిని తొలగించేటువంటి ప్రచారం చేస్తుంది, అవి ఉండకూడదనే ప్రచారం చేస్తుంది. ఈ హ్యూమనిస్ట్ వాల్యూస్ అని ఏవైతే అంటున్నామో, మానవవాద విలువలు, మానవీయ విలువలు అని ఏవైతే అంటున్నామో, ఇవి ఇప్పుడు వచ్చినవి కాదు. ప్రతి సంస్కృతిలో కూడా పూర్వకాలం నుంచి ఎంతో కొంత ఉన్నవే. మన ఇండియాలో కూడా చూసినట్లయితే ప్రాచీన కాలంలో చార్వాకులు వీటిని బోధించారు. ఆ తర్వాత బుద్ధుడు దీన్ని ఇంకా డెవలప్ చేశాడు. ఈ వాల్యూ సిస్టమ్, వాల్యూ బేస్డ్ లైఫ్ ఎలా ఉండాలనేది ఆయన చెప్పాడు. కనుక ప్రాచీన కాలంలో మన పూర్వీకులు ఏవైతే చెప్పారో వాటిని ఆధునీకరించి వాటిని ఈ కాలానికి తగినట్టుగా వాటిని మార్చి వాటిని ప్రచారం చేయటం అనేటువంటిది కూడా మానవ వికాస వేదిక చేస్తుంది. అంతేకాదు ప్రజాస్వామిక మానవ సంబంధాలని ప్రచారం చేస్తుంది. ప్రజాస్వామిక విలువలతో కూడినటువంటి రిలేషన్స్, హ్యూమన్ రిలేషన్స్ ఉండాలి అని చెప్తుంది. కాబట్టి వాటిని చెప్పటమే కాదు ఆచరించి చూపించుతుంది అన్నమాట. ఇది చాలా గొప్ప విషయం. దీనికి నేను ఒక ఎగ్జాంపుల్, పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా పిల్లలకి మ్యారేజెస్ చేసే టైంలో చాలామంది, అంటే ఆ చేసుకునేటువంటి వాళ్ళు ఆస్తికులు అయ్యి ఉండి మా పద్ధతులు అన్ని విన్న తర్వాత ఇష్టపడ్డారు. కానీ మా పిల్లలు ఇష్టం, కానీ మా పద్ధతులు ఇష్టం లేదు. ఇలాంటి సమయాల్లో మేము ఒకటే హామీ ఇచ్చాం, చేసుకున్న తర్వాత మీరే చాలా సంతోషిస్తారు. మేము హ్యూమన్ రిలేషన్స్ని చాలా మెయింటైన్ చేస్తాం, డెమోక్రటిక్ హ్యూమన్ రిలేషన్స్ ఉంటాయి మా దగ్గర, అది మీకు తర్వాత తెలుస్తుంది అని చెప్పాం. ఇష్టం లేకపోయినా పిల్లలు ఇష్టం, వాళ్ళ పిల్లలు ఇష్టాలు పడ్డారు కాబట్టి చేసుకున్నారు మా పిల్లలు. ఈవేళ ఆ చేసుకున్నటువంటి వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, వాళ్లే కాదు వాళ్ళ అత్తమామలు కానీ ఎవరైనా సరే ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అసలు ఇలాంటి పిల్లలు ఎక్కడైనా ఉంటారా ఇలాంటి ఆడపిల్లలు అని వాళ్ళు ఫీల్ అవుతారు. అది ఎట్లా వచ్చింది? హ్యూమనిస్ట్ ఐడియాలజీ. హ్యూమనిస్ట్ ఐడియాలజీని ఆచరణ రూపంలో మనం మొదటి నుంచి అనుసరించడం ద్వారా వచ్చింది. ఇది నా పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. కనుక ఈ ప్రజాస్వామిక మానవ సంబంధాలు ఏవైతే ఉన్నాయో ఇవి చిన్నప్పటి నుంచి మనం కనుక అనుసరిస్తూ వస్తుంటే ఆటోమేటిక్గా పిల్లల్లోకి వెళ్తాయి, వాళ్ళు మారుతారు, ఇంకొకళ్ళని మారుస్తారు. ఇది అనుసరించడం అనేది చాలా ముఖ్యమని మానవ వికాస వేదిక ఆచరణ ద్వారా నిరూపిస్తుంది. ఇంతకుముందు ప్రతికూల విలువలు అని చెప్పుకున్నాం. ఆ ప్రతికూల విలువలు లేదా వ్యాపార విలువలు, వ్యాపార విలువలు అంటే ఎప్పుడు లాభమే చూసుకొని అవతల వాడిని ఎలా దోపిడీ చేద్దామా, అవతల వాడి దగ్గర నుంచి ఎట్లా గుంజుదామా, ఏమైతే అవతల వాడు ఏమైపోతే మనకేంటి అని, తర్వాత ఆడవాళ్ళ నుంచి కట్నం తీసుకుందామా, ఆడవాళ్ళని కట్నం రూపంలోనే వాళ్ళని చూద్దామా అనే ఈ విలువలు ఏవైతే ఉన్నాయో ఇవి వ్యాపార విలువలు. అంటే మనుషుల మధ్య ఆర్థిక సంబంధాలను మాత్రమే చూస్తాయి ఇవి. సో ఇవి అలాగే అసాంఘిక విలువలు ఏవైతే ఉన్నాయో, అసాంఘిక విలువలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలు, అవతల వాడిని నాశనం చేసి మనం పైకి రావాలి ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉండకూడదని చెప్పి మానవ వికాస వేదిక ప్రచారం చేస్తూ ఉంటుంది. సైన్సు సాంకేతిక రంగాల్లో దృష్టిలో పెట్టుకొని సైన్సు సాంకేతిక ప్రగతి ఏదైతే ఉందో ఆ ప్రగతి మానవ కేంద్రితంగా డెవలప్ కావాలి అని చెప్తుంది. అంతేగాని అవి పెట్టుబడిదారులకో లేకపోతే ఇంకొకటి దోచుకునేవాడికో ఉపయోగపడటానికి వీల్లేదు.
అవి అది అలా ఉపయోగపడితే అది నెగిటివ్ విలువను ప్రోత్సహించినట్టు అవుతుంది. సైన్స్ అయినా సరే, సాంకేతిక విజ్ఞానం అయినా సరే, మానవ అభివృద్ధిని కేంద్రంగా, మానవ సమాజ అభివృద్ధిని కేంద్రంగా చేసుకొని అనుసరించబడాలి, అవి వినియోగంలోకి రావాలి, అప్పుడే వాటికి విలువ ఉంటుందని మానవవాదం గుర్తిస్తుంది.